మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. న్యూస్కి ఒక ఒపీనియన్ అనేది జాయిన్ అవుతూ వచ్చేది. ఒక ఒపీనియేటెడ్ న్యూస్ మాత్రమే మనం చూస్తూ వచ్చాం. కానీ ఎక్కడైతే సోషల్ మీడియా రావడం మొదలుపెట్టిందో ఆ న్యూస్ న్యూస్ లాగా ఫాస్ట్గా మనకు అందుతోంది. జరిగిన కొన్ని మిల్లీ సెకండ్స్లోనే మనకి వార్త చేరుతోంది. ఇంకా చెప్పాలంటే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ధీటుగా ఇక్కడ సోషల్ మీడియా డిజిటల్ మీడియా న్యూస్ రంగం పెరిగింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకుంటే కనుక నరేంద్ర మోదీ 2014లో కానివ్వండి 2019లో కానివ్వండి గెలిచారంటే కనుక దానికి ముఖ్య కారణం సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గెలిచారంటే దానికి ముఖ్య కారణం సోషల్ మీడియా. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో మనందరం కూడా భాగస్వాములుగా ఉంటూ మనందరం కూడా మనవంతు కృషి చేస్తున్నందుకు మరొకసారిగా మీరందరూ ఈ యొక్క మొట్టమొదటి డిజిటల్ సోషల్ మీడియా సమ్మిట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యూట్యూబ్ రంగంలో చూసుకుంటే కనుక ఆర్జులు నిష్ణాతులు చాలామంది కూడా మొట్టమొదటిసారి మనందరికీ కూడా ఒక దారి వేసిన తెలుగు వన్, మ్యాంగో, తమాడా, ఐడ్రీమ్, సుమన్, ఓల్గా, సిలిమాంగ్స్ ఇలాంటి ఛానల్స్, సిఎంఎస్, ఎంసీఎన్ వీళ్ళ సపోర్ట్లతో మనందరం కూడా సబ్స్క్రైబర్ బేస్ని పెంచుకుంటూ మనందరం కూడా మనవంత కృషి మనం చేసుకుంటూ ఇంటర్నెట్ ద్వారా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్న యూట్యూబ్ ఏం చేస్తుందని మాట్లాడినా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకొని చెప్పుకోవచ్చు మన న్యూస్ సరిగ్గా ఉంటుంది, మనం ఏమాత్రం కాంట్రవర్సీకి వెళ్ళి అనవసరమైన చెత్తా చెదారాలు పెట్టమని చెప్పేసి గుండె మీద చేసుకొని చెప్పగలిగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడితే కనుక మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన ఆనరబుల్ గెస్ట్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, టీఎఫ్సిసి చైర్మన్ గారు మన ముందున్నారు. ఆయన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది సార్. ప్లీజ్ గేజ్ డైస్. నమస్తే తెలుగు పరిటాల మూర్తి గారు సాధారణంగా వారికి ఆహ్వానం పలుకుతారు బొకే ద్వారా. ఒక యాక్టర్, ఒక డిజిటల్ మీడియా సెన్సేషన్ నూతన్ నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. బిఎస్ గారిని నూతన్ నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఒక బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ పిఎస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నూతన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పరిటాల మూర్తి. నేను నమస్తే తెలుగు యూట్యూబ్ ఛానల్ రిప్రజెంటేటివ్గా వచ్చాను. సో అందులో నేను ఛానల్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ప్లస్ కొన్ని సినిమా రివ్యూస్ అలాగే షో రివ్యూస్ చాలా రివ్యూస్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఈ అసోసియేషన్ ఇంకా మనం బలపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, నూతన్ నాయుడు గారికి, అట్లనే ఇంత పెద్ద ఇనిషియేషన్ తీసుకొని కార్యక్రమాన్ని మానిటర్ చేసి ఇంత ఆర్గనైజ్ చేసిన బిఎస్ అన్నకి, సముద్రం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, నా పేరు ప్రభాకర్ అండి. నేను ఘాసీపడ్డ, సిఎం టీవీ ఇలా అన్ని ఒక 10 ఛానల్స్ వరకు నేను తీసుకొచ్చాను. నేను ఒక 4-5 ఇయర్స్ నుండి డిజిటల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను. గత 18 ఇయర్స్గా మీడియాలో నేను యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను. శాటిలైట్ ఛానల్స్కి మార్కెటింగ్ హెడ్గా కూడా చేశాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఫస్ట్ బిఎస్ గారితో మాకు ఒక 15 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను సార్ దగ్గర పనిచేస్తున్నాను. గతంలో ఈటీవీలో ఉన్నప్పుడు సముద్రం మేమంతా కలిసి పనిచేశాము. తర్వాత ఇప్పుడు నేను A1 సెలబ్రిటీ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. తర్వాత శాటిలైట్ ఛానల్స్లో కూడా నేను పనిచేస్తున్నాను ప్రజెంట్. ఓకే, నా పేరు శ్రీనివాసరావు. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రాజీవ్ ఎర్రం. నేను ఒక 15 ఇయర్స్ నుంచి మీడియాలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ క్రిక్ స్పోర్ట్స్ ఆన్లైన్ అని ఒక యూట్యూబ్ ఛానల్, అలాగే చాయ్ బిస్కెట్, చరణ్ టీవీ ఆన్లైన్, ఎర్రం టాకీస్ అని ఒక 4 ఛానల్స్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం తెలియజేసుకుంటూ. అండ్ నేను ఫిలిమిలక్స్ రన్ చేస్తున్నాను.
తెలుగు టుడే యూట్యూబ్ ఛానల్ నుంచి రిప్రజెంట్కి వచ్చాను. నా పేరు అర్జున్ అండి. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మేరుగు శ్రీనివాస్ రెడ్డి. నేను వైఎస్ టీవీ అని హెల్త్ ఛానల్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ అందరికీ ఇంట్రడక్షన్ అయినా, నా పేరు ఆల్రౌండర్ రవి, మిమిక్రీ ఆర్టిస్ట్ని. సో నాకు ఎక్కువగా సో మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు అనేకమైనటువంటి సో యూట్యూబ్ ఛానల్స్లో నాకు ఎక్కువగా అత్యంతర పేరు తీసుకొచ్చినాయి. అండ్ అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కాకుండా తెలుగు యాంకర్ అండ్ స్టాండప్ కామెడియన్గా అండ్ యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో ముందుకు వెళ్తున్నాను. సో నాకు శ్రీనివాస్ గారు అత్యంత సన్నిహితులు. సో ఆయన పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ నమస్కారం. నూతన్ నాయుడు గారికి, రామకృష్ణ గారికి నమస్కారం సార్. నా పేరు నాగరాజు, సుమన్ టీవీ ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఈగల్ మీడియా టీమ్ అండ్ బిఎస్ గారు డిజిటల్ మీడియా ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చినందుకు. ఇలాంటి ప్లాట్ఫామ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి, ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్కి యాంకర్స్ ఫేస్ తెలుస్తుంది కానీ యూట్యూబర్ ఓనర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి పూర్తిగా తెలియదు. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్ మాత్రం అందరికీ యూజ్ అయ్యేలా ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ అండ్ అంజీ గారికి, మ్యాంగో వీరు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను విభు మీడియా నుంచి వచ్చాను. అంటే విభు మీడియాలో మావి 13 డిఫరెంట్ ఛానల్లో ఛానల్స్ ఉన్నాయి. న్యూ స్మైల్ ఎంటర్టైన్మెంట్, లైఫ్ ఆంధ్ర టీవీ, మూవీ బ్లెండ్స్, ఇలా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. సో నిజంగా చాలా థ్యాంక్స్. ఇది నేను ఇవి మై విలేజ్ షో ఇలాంటి వాళ్ళు సబ్మిట్ పెట్టుకొని చూస్తుంటే నాకు అనిపించేది, అయ్యో మేము ఎప్పుడు ఎలా ఇలాంటి చోట్లకి వెళ్ళి మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ని మా టీమ్ని కలుస్తాం అనుకున్నాం. ఇలాంటి గ్రేట్ ఈవెంట్ని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. నేను ఇంతమంది క్రియేటర్స్ ఒక వేదిక మీద చూడటం ఆనందంగా ఉంది. ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేసిన బిఎస్ గారి అండ్ టీమ్కి శుభాకాంక్షలు. గుడ్ లక్. డిజిటల్ మీడియా సమిట్ అని ఈగల్ మీడియా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి వీళ్ళందరినీ యూట్యూబర్స్ అందరినీ ఈ ఛానల్స్లో పనిచేసే వాళ్ళని ఒక్క దగ్గర ఒక సమిట్గా కూర్చడం అనేది సంతోషకరమైన విషయం. నా పేరు రమణాకర్ అండి, నేను డైరెక్టర్ని. నేను విలేజ్ సినిమా నుంచి వచ్చాను. అందరికీ నమస్తే. నేను బుర్ర సతీష్, రెసిస్టెంట్ సింగర్ ఫ్రమ్ కరీంనగర్. ఇంత చక్కటి యూట్యూబ్ కుటుంబాన్ని ఏర్పరిచినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున నా కళా వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇంతటితో ఇక్కడ అంకురార్పణ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని మున్ముందుకు ఇంకా చాలా పెద్ద ఎత్తున మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని ఒక సంఘటితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కంగ్రెస్ టు బిఎస్ అండ్ సముద్రం గారు ఫర్ గెట్టింగ్ సచ్ ఏ ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఇయర్ అండ్ స్పెషల్ గెస్ట్ నూతన్ నాయుడు గారు, రామకృష్ణ గారు. సార్, మై నేమ్ ఇస్ వీరు, ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగో గ్రూప్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాగర్ ఫ్రమ్ AP 24/7. ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే ప్రతి యూట్యూబ్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు ఇక్కడ ఒక స్టేజ్ మీదకి రావటం, అందరు కలిసి ఉండటం అనేది ఇదే ఫస్ట్ టైం. సో కంగ్రాట్స్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు వైఎస్ చంద్ర. నేను స్కైనైన్ మీడియా అనే డిజిటల్ కంపెనీ రన్ చేస్తున్నాను. ఐ మీన్ టు ఫిల్మ్ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్ మేనేజ్మెంట్. నియర్లీ ఒక 70+ ఛానల్స్ రన్ చేస్తున్నాను అండర్ మై CMS. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి, పెద్దలకి. నేను తెలుగు వన్ ఛానల్ AP 24/7 అండ్ థర్డ్ ఐ మీడియా నుంచి. సో ఇక్కడ అందరినీ ఒక కుటుంబం, ఇంత పెద్ద కుటుంబం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది బిగ్ సక్సెస్ కావాలి. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుర్ర శ్రీనివాస్ గారికి, సముద్రం శ్రీనివాస్ గారికి, నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతిథులకు కూడా. సోషల్ మీడియా సైన్యం అంతా ఒక దగ్గర జమ అయిపోయింది. ఈ సమాజాన్ని దశ దిశ నిర్దేశం చేయడానికి ఈరోజు సోషల్ మీడియా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. నా పేరు గోపరాజు, నేను జర్నలిస్టు, ఒక 18 ఏళ్ల పాటు వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో పనిచేశాను. ఈ రోజుతో ఇక్కడితో ఆగొద్దు. ఈ సైన్యం ఒక దండులాగా ఈ సమాజంలో ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ సమాజానికి మనం ఎంతో కొంత సమాచారంతో పాటు ఇప్పుడున్నటువంటి వేగవంతమైనటువంటి సమాచారం ఎంత స్పీడ్గా అయితే అంత తొందరగా, అదేవిధంగా
ఒక నిష్పక్షపాతమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని లక్షల కోట్ల మంది వీక్షకులు ఉన్నారు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను మనందరం నెరవేరుస్తూ ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుపుకోవాలి. దీనికి అందరికి కూడా ఒక ఎజెండాను రూపొందించుకొని భవిష్యత్తులో ఈ సైన్యం ఒక దండులాగా వెళ్ళిపోయి మొత్తం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా రూపుదిద్దుకోవాలని ఆశిస్తూ, అభిలాషిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నాకర్ రెడ్డి, తెలుగు వాళ్ళ ఛానల్ రన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ అందరిని ఒక చోట ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా అందరూ యాంకర్స్ కానివ్వండి, వాళ్ళు మనకు కనిపిస్తారు ఛానల్స్లో, ఛానల్ ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరికి కనిపించరు. ఇలా కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒక చోట ఉండి యూనిటీగా మనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వెంకట్, ఐఎమ్ రిప్రజెంటింగ్ ఓంపట్ ఛానల్. ఇట్స్ రియలీ గ్రేట్ టు యునో కమ్ టు దిస్ సమ్మిట్. చాలా రోజులు అనుకుంటున్నాము, బట్ యునో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ప్రగతి రిసార్ట్ ఫర్ స్పాన్సరింగ్ దిస్. అండ్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ఆపర్చునిటీ టు యునో మీట్ మెనీ పీపుల్ లైక్ మీ, బికాస్ లైక్ యునో సో మెనీ పీపుల్ యునో సోషల్ మీడియాలో ఏదో చేద్దాం అనుకో నాలుగు వస్తున్న చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐఎమ్ సో మచ్ ఎక్సైటింగ్ టు మీట్ ఆల్ ది పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న సోదర సమానులందరికీ నా అభినందనలు. నేను ఈగల్ మీడియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నానండి. నా పేరు పాండురంగారావు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్లాన్ చేసిన బిఎస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరి యూట్యూబర్స్కి, ఇక్కడ వచ్చిన యూట్యూబర్స్ అందరికీ, పెద్దలకి నమస్కారములు. నా పేరు గజ్వేల్ వేణు. అమూల్య స్టూడియోస్, అమూల్య డీజే సాంగ్స్, అమూల్య ఆడియోస్ అండ్ వీడియోస్, ఈ ఛానల్స్ ఇంత దూరం రావడానికి అసలు యూట్యూబ్స్లో డబ్బులు, అసలు యూట్యూబ్లో పాటలు పెట్టాలనే విషయం మిత్రుడు వీరు వల్ల పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ ద కోఫౌండర్ ఫర్ ఫోక్ సాంగ్స్ ఈజ్ ద ఓన్లీ కోఫౌండర్. ఇతనే అండి మొత్తం స్టార్ట్ చేసింది. ఫస్ట్ త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో మ్యూజిక్ అనేది స్టార్ట్ చేసింది నేనే. థ్యాంక్స్ వచ్చినందుకు అడగగానే ఇంకా మా లలిత వినోద్ గారు, ఇతను 9 మంత్స్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్ చేశారండి సాంగ్స్లో. ఈ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్ త్రూఅవుట్ ఇండియా ఫోక్లో ఒక్క సాంగ్ ఓపిల మోనికో అదొక్క సాంగ్ వల్ల హీస్ నౌ హీస్ ద నెంబర్ 1 ఇన్ ఫోక్ సాంగ్స్. అనిత వనిత, రజిత రజిత సాంగ్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫోక్ సాంగ్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ తరఫున హాయ్ హాయ్ చెప్తున్న అందరికీ. లలిత ఆడియోస్ అండ్ వీడియోస్, లలిత మ్యూజిక్ ఛానల్. థ్యాంక్ యూ అర్ రియాలిటీలోకి వచ్చి మనందరం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి కృషి మాత్రం అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిందే, నన్ అదర్ దెన్ బుర్రా శ్రీనివాస్ గారు. ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బిఎస్ గారికి బొకేతో ధన్యవాదాలు అండ్ అలాగే స్వాగతం పలుకుతూ అంజీ గారిని కోరుతున్నాము. తాను జరుపుకోవలసిన వంటి కార్యక్రమంలో ఏమండి పుట్టినరోజు ఒకటి, ఎందుకంటే మనిషి కారణ జన్ముడు. నేను ఏమంటానంటే మనిషి పుట్టినరోజు జరుపుకోవడానికి విధి చక్కటి శాస్త్రం నిర్వహించింది. అదేంటంటే ఉదయాన్నే లేవగానే అభ్యంజన స్నానం చెయ్యాలి. ఏమండి ఒంటె నిండా నూనె అలుదుకుని ఎప్పుడైతే అభ్యంజన స్నానం చేస్తామో అలక్ష్మి పోతుంది. పుట్టినరోజు ఎలా పడితే అలా జరుపుకోకూడదు. మన చక్కటి సాంప్రదాయాలు చక్కటి శాస్త్రం నిర్వహించింది. ఆ శాస్త్రానికి అనుగుణంగా మనం పుట్టినరోజు జరుపుకుంటే దానికి నిజమైనటువంటి పరమార్థం మనం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు ఆర్జీవీ వాయిస్ ఓవర్ ఇచ్చాను, అది ఎలా ఉందనేది సరదా చేసి చూపిస్తాను. తర్వాత ఇంకా ఫన్లోకి వెళ్ళొచ్చు. ముందుగా ఆర్జీవీ గారి రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్ ఓవర్. ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. నాకు క్యాష్ ఫీలింగ్ లేదు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలసింది ఒకటే. ఇన్నాడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు
మనిషి ఎప్పుడైతే పుట్టినరోజు వస్తుందో ఒక రోజు చావుకి దగ్గర పడ్డాడని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. నేను ఏదైతే చెప్పదలుచుకున్నాను, ఏదైతే చేయదలుచుకున్నాను అదే చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మీ రామ్ గోపాల్ వర్మ. గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఆయన ఎలా చెప్తారు, విచ్చేసిన వంటి అన్నలకు తమ్ముళ్లకు అకమలకు చెల్లెమలకు ఇక్కడికి విచ్చేసిన వంటి ప్రతి ఒక్క యాంకర్కు, ప్రతి ఒక్క జర్నలిస్టుకు, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాడు శబినయంగా. అన్నల్లు ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా ఉత్సాహంగా. వియంకులు బాలకృష్ణ గారు ఆయన ఆపేసి ఈయన లేస్తున్నారండి, ఏం చెప్తారు చిట్ చిన్నగా మద్యం ఎలా ఉంటుంది? జష్ఫాన్ బాలబాబు గారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అంటే చెట్టి చెలికమ్మ పద్యాన్ని ఎవరు ప్రతిపక్ష నేత బాబు ఎందుకైనా అటు ఇటు తిరుగుతున్నాడు, మాట్లాడమంటారా వెళ్ళిపోమంటారా? మరి అదే సభా మర్యాద, ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక క్రమశిక్షణ, మాట్లాడుకో నవ్వుకు ఒక పద్ధతి. ఏ ఆగు కూర్చో, ఇంకా స్టార్ట్ చేయలేదు మాట్లాడతావా? ఏదైనప్పుడు కూడా వినాశయ జనం వస్తే వినాశయ గమనం వస్తే అది ఏది అదొక చరిత్ర. అంటే చెట్టి చెలికమ్మ పద్యాన్ని ఆ రోజుల్లో అసలుకి చెప్పిందే నాన్నగారు. ఎవరు విశ్వవిఖ్యాత అంటే సౌరభమ్మ, అక్కడ తెలుగుంటి వారి అందరికీ తెలుసు ఆ పద్యం చెప్పిందే నాన్నగారు, ఆ పద్యాన్ని తీసుకొచ్చింది నాన్నగారు. ఆ విధంగా మన చిటిజలకు పద్యం చెప్పమంటే బాలయ్య గారు ఇలా మాట్లాడతారు. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆయన సరదాగా ఈ పద్యం చెప్తే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాను. చిట్టి చిలుకమ్మ పద్యం చెప్పమన్నారు, నేను ఈరోజు ఈ పద్యాల్ని నేను చిన్నప్పుడు దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళి పుస్తకాలు తీసుకుని ఇలాంటి పద్యాలు చదివాను నేను. ఆ పద్యం చదువుతున్నప్పుడు నా రొమ్మాలు నొక్కబడిచాయి. మనం ఎందుకు చెప్పలేం, ఎందుకు పద్యాలు చెప్పలేమని మరొకసారి తెలియజేస్తూ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎవడప్ప సొమ్మను కొట్టింది, తాటు తీస్తాను, ఎస్ తాటు తీస్తాం. ఆ చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టినప్పుడు అంటే ప్రశ్నించడానికి ఎవరు లేరు, ప్రశ్నించడానికి ఎవరు మాట్లాడరు అనుకున్నారేమో. అయితే ఆ పండు తీసుకువెళ్ళి గూట్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు అదేదో పండు అంటున్నారు, కానీ అది పండు కాదు పాచిపోయిన లట్టు అని మరో తెలియజేస్తూ ఇలాంటి పద్యాలు చెప్పడానికి మరొకసారి ముందుగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహిన్ నిన్ను వదల బొమ్మాలి నిన్ను వదల అని ఆ ప్యారడీని ఆ డైలాగ్ని అరుంధతి పార్ట్ టూ తీస్తే ఇప్పుడు సరదాగా ఎలా చెప్తారనేది సరదాగా ఒక కాన్సెప్ట్ చేస్తాను. పశుపతి క్యారెక్టర్లు వివిధ కమెడియన్స్ ఉంటే ఎలా ఉంటుంది, ముందుగా రవిశంకర్ గారు చాలా బాగా చెప్పారు, అది మీ అందరి తెలుసు వాయిస్. నేను ఎవరా పశుపతి అగారాధిపతి, అమ్మో అరుంధతి నేనమ్మ నీ బావని పశుపతి, 87 సమాధిలో నలిగిపోతున్నానమ్మా, రా 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 రావే వసే అరుంధతి నీకు పెళ్ళ. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని మన కమెడియన్స్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది సరదా చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు అనుష్క గారిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది కమెడియన్స్ రెడీ అయ్యారు, ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చేసి చూపిస్తాను. ముందుగా మన రాయలసీమ భాషలో చక్కగా మాట్లాడే విలన్ అండ్ కమెడియన్ జయప్రకాష్ రెడ్డి గారు ఈ డైలాగ్ చెప్తే సమాధి లోపల పశుపతి క్యారెక్టర్ ఈయనేస్తే ఎలా ఉంటుంది ఆయన వెర్షన్. శరుణతి గప్పుదానా నేనమ్మీ నీ బావుడి పశుపతిని, ఏమే మా నాయన సిట్టిగన్నో సిట్టిగండా ఉన్నాడే గని ముసల్లాయాలు వీడి పండా బడవ సమాధి గండవ అని చెప్పుకుంటే పోయినాడే. శరుణతి గప్పుదానా నేనమ్మీ నీ బావుడి పశుపతిని, ఎన్నాళ్ళు పెడతావమ్మి సమాధిలో. ఈ విధంగా ఆయన వెర్షను అదే ఇదే డైలాగ్ని మన పోసాని కృష్ణమురళి గారు చెప్తే మనం బాగా చూస్తాం, సినిమాలో చాలా బాగా చెప్తారు కానీ డిబేట్ వాయిస్ వేరియేషన్లో చెప్తే ఎలా ఉంటుంది, ఏవే అరుదతి పరిపాలనా పిచ్చిదనా, ఏమిటి ఒకటి కాదు రెండు కాదు 87 సమాధిలో పెడతావా, ఇప్పుడు మనిషికి కడుపు అన్నం తిన్నావా బియ్యం తిన్నావే అరుదతి, దేనమ్మా
నీ బావుడి పసుపుతిని ఎన్నాళ్ళు పెడతావే, జుట్టుడు పోతుంది, బడి తగ్గిపోతుందా, బడి తీవెప్పటిపోతుందా, నువ్వు నన్ను సమాధానం తీపోతే నిలిపోతా, నాకు ఈ పిల్లలతో నువ్వు వద్దు, ఐ హెడ్ టు. ఇదే వాయిస్ని మన లేటెస్ట్ ట్రెండ్ మన చమక్ చంద్ర గారు జబర్దస్త్లో చాలా అటకారంగా హాస్యంగా మాట్లాడతారు. ఆయన ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, ఏమై అరుంధతి, నీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం ఇంట్లో లేదు, ఒకటి కాదు రెండు కాదే బట్టే బాసానా, 80 ఏళ్ళు పెడతావా సమాధిలో నువ్వు, మగవాళ్ళని చూడకుండా తొక్కేస్తున్నావా బట్టే బాసానా, నేను కనుక చీర కట్టానంటే నీకంటే బాగుంటానే, ఏమే అరుంధతి, నేను ఎవరో కాదే నీ భావన పశుపతిని, బయట తీవే బట్టే బాసానా, బయట తీస్తావా నేను ఇంకో ఏమండి, నా జీలకర్ర బెల్లం నీ జాడీలో నా ఆవకాయ ఎన్నాళ్ళు పెడతావే, ఇలాగా ఉంటానే వచ్చి అరుంధతి పనికి మాలనా బట్టే బాసానా ఉంటానే. ఈ విధంగా మన చమక్ చంద్ర గారి వాయిస్ తీసుకోవచ్చు. అలాగే బాబుమోహన్ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, అరుంధతి బొమ్మాలి మరదే ఎందుకు ఏమిటి ఎలా ఆ ఒక్కటి అడగట్టే అమ్మా బొమ్మాలి నేను నీ బావ పశుపతి ఒకటి కాదు రెండు కాదు 80 ఏళ్ళు చమ్మదులు పెడతావా, నన్ను బయట తిప్పాను నా దగ్గర చమ్మదులు 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా, నల్ల పంది, అడవి పంది, బురద పంది, బచ్చక 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 అనగానే ఈ సమాధి పదలు పెట్టదు. ఇక ఫైనల్గా మన సప్తగిరి గారు వస్తారు. సప్తగిరి గారు వాయిస్లో ఇది చెప్తే ఎలా ఉంటుంది, గోల్లి మార్ మా ఎవరెవరెవరెవరు ఎవరో సమాధిలో పెట్టారు ఇక్కడ బంగారం, నువ్వు పెట్టావా సిటి తల్లి, ఏందే బంగారు తల్లి ఎన్నాళ్ళు పెడతావే సమాధిలో, అక్క ఇప్పుడే వస్తానక్క చుచ్చుకుపోయి వస్తానక్క, ఏమక్క 80 ఏళ్ళు సమాధిలో పెడతావా, ఊరికినే పెళ్లి చచ్చుకుంటావా అని అడిగాను, ఎన్నాళ్ళు పెడతావే బొమ్మాలి, నేనమ్మ నీ బావని పచ్చిపతిని ఏదంటే అడు కొట్టేస్తున్నావే, గులాబు జపగడగా లాడిపోతాడు వెళ్ళిపోతానమ్మా సంచిలక్ష్మి ఉంటానే. ఈ విధంగా సప్తగిరి గారు వాయిస్ తీసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ. సో ఎంఎస్ నారాయణ గారు, ఎంఎస్ నారాయణ గారు సరదాగా ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాను. ముందుగా ఫుల్గా డ్రింక్ చేసి వస్తాడు ఆయన సరదాగా, అరుంధతి నీకు పిల్ల ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెడతావా, శబన్ బాబు గిరిబాబు నాగబాబు తాగిన వాడు తాగినట్టు పడిపోతే ఈసారి తాగేవాడు పడేవాడు కాదు నిలబడి పెట్టాడే నా బాబు ఎంఎస్ బాబు, ఎం అంటే మందు, ఎస్ అంటే శివడ, వచ్చే అరుంధతి సమాధిలో పెట్టావు కానీ క్వార్టర్ ఇది క్వార్టర్ ఇచ్చి వాటర్ పోయినా వాటర్ ఇచ్చి క్వార్టర్ పోయినా 80 ఏళ్ళు సమాధిలో ఉండలేనమ్మా, నన్ను బయటకు తీ మన ఇద్దరం ఈ చక్క పెళ్లి చేర్చుకుందామే, అరుంధతి పాలు ఏ పాలు క్వార్టర్ ఇదే క్వార్టర్ అప్ప క్వార్టర్ బటిల్. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారి యొక్క వాయిస్ వేరియేషన్ తీసుకోవచ్చు. అమిత్ ఫైట్ సీన్ దగ్గర ఎమోషన్లో మాట్లాడే వాయిస్ వేరియేషన్ స్లోగా మాట్లాడేది, ఈ రెండు వాయిస్ వేరియేషన్ మీకోసం చూపిస్తాను. ఎవడ్రా వాడు ఏం మాట్లాడుతున్నాడా మాధాపూర్, ఎవడ్రా వాడు అమిత్ బాటిరా మాధాపూర్, అరే కమాల్ని తెలియదురా వీడు ప్రీతికి ఎక్కడెక్కడ రంగులు పోసిండు, అరే శివ మనం ఉన్నప్పుడు ఇట్లా జరిగిందిరా, ఆఫ్టర్ 6 మంత్స్ ఈ క్యాంపస్ వదిలితే వాడరా గ్యారంటీ ఇది కాదని, మీ అమ్మ వీడే వాడరా గ్యారంటీ, అరే అమిత్ నాకు కొంచెం కూడా ఓపిక లేదురా, ప్రీతికి నెక్స్ట్ ఇది జరగదని ప్రామిస్ చేయరా, అరే అమిత్ ఆ పిల్లంటే నాకు ఇష్టం రా, విలువైన ఫిజికల్లీ గ్రోత్ ఇన్ వరల్డ్ పెరుగుతూ కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా, మనం పోతే మనకేమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా, అది నా లైఫ్లో ఆ పిల్ల, ఆ పిల్లకి ఏమైనా ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ అండర్స్టాండ్. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ లిల్లీ నువ్వు అంటే ఇష్టం అని మీ అమ్మ నాన్నకి చెప్పాలనుకుంటున్నాను, నన్ను విని సొసైటీని వాడిని మర్చిపో, నీకేదైతే ఇష్టమో దాని గురించి ఆలోచించు, నీ ఇష్టం గురించి ఫైట్ చేయి, ఇలా పిరికి దానిలో బదబాకు లిల్లీ. ఈ విధంగా సో స్లో వైరేషన్ నుంచి హై వైరేషన్ వాయిస్ తీసుకోవచ్చు. అండ్ విజయ్ దేవరకొండ గారి వాయిస్ అదే జనరల్గా
ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆయన వే ఆఫ్ టాకింగ్ అంతా బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోయింది. ఎలా మాట్లాడతారు? వాట్సాప్ 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 రౌడీ గాయ్స్. నిజంగా ఇక్కడ ఈ డిజిటల్ మీడియా సమ్మిట్ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, అంటే మీరు అందరు లేకపోతే విజయ్ దేవరకొండ లేడు. నేను ఇచ్చే ప్రతి స్పీచ్, నా సినిమాలో ఉన్న ఎవ్రీ ట్రైలర్ మీరు అందరు చూపిస్తున్నారు. ఏ జన్మకి మీరు నా నేను తెచ్చుకోలేని చాలా మంది అంటూ ఉంటారు మ్యూట్లు వేసుకోమని చెప్పని. ఎవడ మాట వినదు మీకు ఏదనిపిస్తే చేయండి రౌడీ గాయ్స్. ఒక క్లాస్ స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠాలు చెప్పిన మాస్టర్ తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే క్రమశిక్షణలో పెట్టడం ఆ తల్లి తండ్రి తప్పు. వీడికి తల్లి తండ్రి నేనే పెంచాను కాబట్టి తప్పు నేను చేశారు నన్ను కొట్టండి. అదే జనరల్గా ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? మీ అందరూ చూస్తున్నప్పుడు మీరు చూపిస్తే ఇన్స్పిరేషన్, మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత, నిజంగా ఏ హీరోకు చూపించినటువంటి అభిమానం మీరు చూపిస్తున్నారు. నన్నే కాకుండా కళ్యాణ్ బాబును ఆదరించారు, చరణ్ బాబును ఆదరించారు, వరుణ్ తేజ్, బన్నీ, ఇలా ప్రతి ఒక్కరిని నిజంగా మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రోత్సాహం చూస్తున్నప్పుడు అదే ఉత్సాహం అదే రెట్టింపుతో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళ్ళాలనేది నా యొక్క ప్రయత్నం. ఏ మాటగా మాట చెప్పుకోవచ్చు, ఎంత ముచ్చటగా ఈరోజు బన్నీ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తున్న విధానం చూస్తున్నప్పుడు నిజంగా చాలా ముచ్చట అనిపిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఒక ఆలోచన పురుడు పోసుకుంది, అందరినీ ఒక చోటికి చేర్చాలి అంటే, నేను ప్రింట్ మీడియాలో చేశాను, ఎలక్ట్రానిక్ మీడియాలో చేశాను, గత 7 ఇయర్స్గా డిజిటల్ మీడియాలో ఉన్నాను. బహుశా మీలో చాలామందికి డిజిటల్ మీడియాను నేను బెంగళూరు నుంచి వచ్చి పరిచయం చేశాను, చాలామందికి కొన్ని వందల మందిని తయారు చేశాము. అయితే అసంఘటితంగా ఉండడం వల్ల మనం ఇంత అసంఘటితంగా, అంటే ఎక్కడ ఎవరు ఛానల్ పెట్టారో తెలియదు, ఎవరు ఎవరికి స్ట్రైక్ చేస్తున్నారో అర్థం కాదు, కమ్యూనిటీ ఎట్లా పడుతున్నాయి, యూట్యూబ్ వాళ్ళు రాత్రికి రాత్రి పొద్దున్న చూసేసరికి ఛానల్ ఎగిరిపోతుంది, అది ఏం జరుగుతుంది, ఇట్లా గైడ్ లైన్స్ గురించి కానీ అంటే చాలామంది వచ్చేస్తున్నారు. ఇది ఒక ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీ. సో వందల మంది, రోజుకి కనీసం 20-30 మంది కొత్త ఛానల్స్ కళల్ని వెతుక్కుంటూ ఇక్కడ స్వప్నాల్ని కాంక్షిస్తూ ఇక్కడ గోల్డ్ అంత మనీ, సిఎంఎస్లు, ఎంసీఎన్లు, ఛానళ్ళు, ఒక్కొక్క ఛానల్కి కనీసం 10 మంది ఎంప్లాయీస్, పాటలు, ఒక పెద్ద ఇండస్ట్రీగా ఇప్పుడు యూట్యూబ్లో అనేది ఒక అతిపెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ పేపర్ కానీ కూడా తయారు చేయలేనంత మంది క్రియేటర్స్ని యూట్యూబ్ తయారు చేస్తుంది. అయితే యూట్యూబ్ నుంచి మనకు తీవ్ర ప్రతిఘటన కూడా అదే సమయంలో, ఎప్పటికప్పుడు రెవెన్యూస్ తగ్గించడం, ఎప్పటికప్పుడు మనల్ని ఇబ్బంది పాలు చేయడం, ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ మార్చేసి రాత్రికి రాత్రి ఛానల్స్ లేపేయడం. మనం ఈ మధ్య చూసాం 6 నెలల క్రితం కొన్ని వందల వేల ఛానల్ లేపేశాడు, ఎంతోమంది రోడ్డున పడ్డారు, ఇబ్బంది పాలయ్యారు, ఛానల్స్ అమ్ముకున్నారు, అంటే ఇక్కడ కెరియర్ని వెతుక్కుంటున్నారు. వాళ్ళకి సరైన దిశ నిర్దేశం ఉండట్లేదు. ఎందుకు అంటే అందరూ ఇది ఏమి ట్రైన్డ్ ప్లాట్ఫామ్ కాదు. యూట్యూబ్ నుంచి ఏది కూడా ప్రతిదీ కూడా నిగూఢంగా ఉంటుంది, ఏది కూడా సవ్యంగా మనకు అందదు సమాచారం. ఈ నేపథ్యంలో ఇది ఒక పార్శ్వం, ఏది యూట్యూబ్ వైపు నుంచి రెవెన్యూస్ ఇప్పుడు కూడా గత 2 నెలల నుంచి 40% రెవెన్యూ డౌన్లో ఉంది. యూట్యూబర్స్ అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎంప్లాయీస్కు శాలరీస్ దగ్గర నుంచి మనం ఎంతో స్థాయి పెట్టి చేస్తున్నాం. పాటలు చేయించే వాళ్ళు నేను ఒక్కొక్క సాంగ్ చేయించాలంటే 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత వస్తుంది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ ఇక్కడ దాన్ని నిర్వహిస్తున్న ఓనర్లే ఉన్నారు కాబట్టి ఆ సాధక బాధకాలు ఏంటో మీ అందరికీ తెలుసు. ఇవంతా ఒకవైపు అయితే సినిమా ఇండస్ట్రీ మనల్ని చిన్న చూపు చూస్తారు. ఈవెన్ పిఆర్ఓ సినిమా ఇండస్ట్రీ పిఆర్ఓ కూడా మన అందరినీ కూర్చొని తీస్తారు, అంటే మనకు సినిమా సమాచారం అందకుండా ఎందుకు పుంకాలు పుంకాలుగా వస్తున్నారు ఈ ఛానళ్ళు. వీళ్ళు దండులాగా చీమల దండులాగా వందల కెమెరాలు పెట్టేస్తున్నారు, శాటిలైట్లు దెబ్బ కొడుతున్నారు వీళ్ళని చెప్పి మనల్ని పక్కకు తప్పించడం, నిర్మాతలకి దర్శకులకి హీరోలకి కూడా మనల్ని దూరంగా వచ్చే ప్రయత్నం చాలా దారుణంగా జరుగుతుంది ఒకవైపు. రెండు వైపు ఈవెన్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళకు కూడా అది ఏంటంటే ఛానల్ అంటావు అది అంటావు
చూద్దాం లేవయ్యా అనే పరిస్థితి. కానీ వాస్తవం ఏంటి అంటే ప్రధాని మోడీ దగ్గర నుంచి నిన్నటి జగన్ దాకా ప్రధాని మోడీ రెండుసార్లు డిజిటల్ మీడియా ఉద్యంగానే ఆయన ప్రధాని అయ్యారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కావచ్చు, జగన్ కావచ్చు, ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా మాత్రం చెప్పిస్తున్నారు. అయితే ఇంత మనం అనార్గనైజ్డ్గా ఉండడం వల్ల వాళ్ళు సొంతంగా వాళ్ళ వాళ్ళ టీవీలు ఏర్పాటు చేసుకొని చేసుకోవడం, లేదంటే కొందరు తెలిసి తెలియక తప్పుడు నేను ఈ మధ్య చూశాను ఒక ఛానల్ అతనికి జైలు శిక్ష, అరెస్టులు, అరెస్ట్ వారెంట్లు, వాళ్ళకి తెలియట్లా ఏం చేస్తారో చిన్న చిన్న మిస్లీడింగ్ తమ్నేడి కోసం, తమ్నేడిలో కొంచెం మిస్టేక్ పెడితే, కొంచెం మిస్లీడింగ్ తమ్నేడి పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయనే భ్రమలోనో లేదంటే ఒక ఆశతోనో పెట్టేయడం, దాని నుంచి సీరియస్గా లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవడం, అట్లా ఒక ఇద్దరిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఇద్దరు ఒక పెద్ద ఛానల్ ఓనర్ అయితే స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అక్కడ క్రియేటివేట్ చేసిన అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళని ఎట్లా అడ్రస్ చేయడం, వీళ్ళకంటే ఒక వేదిక, వీళ్ళ ఎవరు ఎవరికి సంబంధం లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళకు మీ తరఫులో మేము ఉన్నాము మాట్లాడదాము. స్ట్రైక్స్ విషయం మీకు తెలిసిందే, పట్టాపట్టాపట్ట స్ట్రైక్స్ పడిపోతున్నాయి, సాంగ్స్ ఎవరి దగ్గర వాళ్ళ రైట్స్ ఉన్నాయో తెలియదు, ఎవరు ఏంటి కంటెంట్ ఎవరిదో తెలియదు. పిఆర్ఓలు మాత్రం అందరూ వాడకపోవచ్చని వేస్తాడు, నెక్స్ట్ డేనే ఇంకొకటి కమ్యూనిటీ వేసేస్తాడు లేదా స్ట్రైక్ చేస్తాడు. ఇదంతా మరొక బాధ. ఇంకొకటి కొత్తగా వచ్చే క్రియేటర్స్కి ఫెసిలిటీస్ అందుబాటులో లేదు, ఖచ్చితంగా కెమెరాలు కావాలి, ఒక స్టూడియో ఉంటే ఇంటర్వ్యూ చేసుకుంటాడు, కెమెరాలు కావాలి, ఫ్లై క్యామ్ కావాలి, ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఏం లేకుండా క్రియేటర్స్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తున్నాం. ఒక 5D కెమెరా ఏంటంటే ఒక 5000, దాంతోపాటు కెమెరా వస్తే 2000. అంటే ఇన్ని ఇన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి మనం ఏమైనా చేయొచ్చా అని గత కొత్త కాలంలో ఇదంతా ఒక ఎత్తు అయితే జర్నలిస్టులు ఈ రంగంలో ఎక్కువ మంది ప్రవేశించారు. సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు డిజిటల్ మీడియాలోకి వచ్చారు. ఈవెన్ ఎంఎల్సీ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, నూతన్ నాని గారు లాంటి వాళ్ళు, మన ప్రతాప్ రామకృష్ణరావు లాంటి వాళ్ళు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చారు. మేము అంటే మిగతా తెలిసిందే మ్యాంగో, ఇవన్నీ మనం వాళ్ళందరూ పైనీర్స్. వాళ్ళు కాకుండా కొత్తగా ఈ ఇండియాలో డబ్బు ఉంది, మీడియాలో పవర్ ఉంది అని వచ్చిన వాళ్ళు. కానీ ఇది మనకు దక్కకుండా చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి, ఎందుకంటే మనలో సంఘటితం లేదు, యూనిటీ లేదు. కాబట్టి ఈ యూనిటీ ఎలా తీసుకొద్దాం, మనందరం ఒక చోట కలుగుతాం. ఒక అందుకని టాప్ యూట్యూబర్స్ అనే గ్రూప్ నేను ఒక ఆల్మోస్ట్ 1.5 ఇయర్ క్రితం స్టార్ట్ చేశాను, వాట్సాప్ గ్రూప్, టాప్ యూట్యూబర్స్. ఆ ఒక్క గ్రూప్తోనే చాలామంది లాభపడ్డారు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే ఏమైనా చెప్పాలో తెలియదు. మ్యాంగో వీరు ఉంటాడు, వీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందులో పెడుతుంటారు, యూట్యూబ్ కమ్యూనిటీలో వచ్చే అప్డేట్స్ అన్ని, ఇదిగో ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది చెక్ చేసుకోండి, ఇది చూసుకోండి అని వీరు పెడతారు. ఇంకేదో సమస్య వస్తుంది, వెంటనే ఆ గ్రూప్లో ఉన్న స్ట్రైక్స్ పడతాయి. ఎవరో ఒకరి ద్వారా, వీరి ద్వారాలో, ఇంకొకరి ద్వారా, స్క్రీన్స్ ద్వారా వెంటనే మాట్లాడి తమను అన్నింటితో మాట్లాడి ఆ స్ట్రైక్ క్లీన్ చేసుకుంటారు. అట్లా గ్రూప్లో కూడా చాలా మంది పెట్టారు, చాలా థ్యాంక్స్ ఈ గ్రూప్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడింది. అంటే ఒక 25-30 మంది టాప్ యూట్యూబర్స్ గ్రూప్తోనే అంతమందికి లాభం కలుగుతాయి. ఒక 1000 యూట్యూబ్ ఛానల్స్ ఒక దగ్గర కలిస్తే ఎంత లాభం కలుగుతుంది? ఈ ఆలోచనతో మనం ఒక యూనియన్గా ఏర్పడదాం, ఒక చట్టబద్ధమైన యూనియన్, చట్టబద్ధంగా ప్రభుత్వ ఆమోదంతో. ఎందుకంటే మనం జర్నలిస్ట్లనే, మనం క్రియేటర్స్నే, మనం కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, వార్తల్ని నడుస్తున్నాం జర్నలిస్టులుగా. ఇంత చేసి కూడా మనం మీరెవరు అని అడిగే స్థితికి, అంటే యూట్యూబర్ అనగానే ఒక చిన్న చూపు, యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాయా, ఎవరో ఒకరు ఛానల్ పెడతారు, నాలుగు చూస్తాడు, ఇది వర్కౌట్ అవ్వట్లేదని వెళ్ళిపోతాడు, ఎందుకంటే ట్రైనింగ్ లేదు, ఎలా నడపాలో తెలియదు. ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తాము. ఒక సరికొత్త వ్యవస్థని తయారు చేయగల లక్ష్యంతో ఇది అనుకున్నాం. దీంట్లో మొట్టమొదటి ఈ గ్రూపు, ఈ అసోసియేషన్ చేయడం ద్వారా స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఇమీడియట్గా అడ్రస్ చేయడం ఒక పార్శ్వం. ఇది అయిన తర్వాత చిన్న క్రియేటర్స్, పెద్ద క్రియేటర్స్ ఎవరైనా సరే ఈరోజు ఒక క్రీమ్ మ్యాట్ షెడ్యూల్ తయారు చేసుకోవాలంటే 3-4 లక్షలు అవుతుంది. లేదు కెమెరాలు 5D మంచి 5D కెమెరాలు వాడాలి అంటే
కోళ్ళంత ఖర్చు అవుతుంది, కొనలేదు, అందరూ కొనలేదు. ఇలాంటి ఫెసిలిటీస్ లైట్స్ కావచ్చు, ఇవి కావచ్చు, అలాగే ఆడియో సూట్ కానీ అందరికీ అందుబాటులో ఉండదు. ఇది లేకపోవడం వల్ల ఏమవుతుంది, లో కంటెంట్ ఇవ్వాలి, లో క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు, ఏదో చిన్న చిన్న సాఫ్ట్వేర్ తో మేనేజ్ చేసేస్తున్నారు. ఇలా కాకుండా అందరు క్రియేటర్లు ఎవరైతే ఇలాంటి ఫెసిలిటీస్ లేవో, ఒక స్టూడియో ఇట్లాంటి ఒక సౌండ్ సిస్టమ్ లాంటివి ఏదైతే లేదో, వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఒక ఆఫీస్, మన డిజిటల్ మీడియా ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేయండి. ఆ ఆఫీస్ ద్వారా ఆ ఆఫీస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మొత్తం ఈ ఒక క్రియేటర్ ఏం చేయదలుచుకున్నా సరే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ మనం ఇస్తాం. అవుట్డోర్ యూనిట్తో సహా అది తక్కువ రేట్లలో, అంటే దాని కాస్ట్ టు కాస్ట్ రేట్లో ఇచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటాం. దాని ద్వారా కంటెంట్లో క్రియేటివిటీ పెరుగుతుంది, కంటెంట్లో క్వాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ వాడు అతి త్వరలో జస్ట్ ఒక 1 మంత్లో ఇంకొక 1 మంత్లో మళ్ళీ భారీ మార్పులు తీసుకురాబోతున్నాడు. అంటే ఒకే ఛానల్లో రకరకాల వీడియోలు వేసినా కూడా క్షీణించే స్థితిలో లేదు వాడు. అంటే ఒక ఛానల్ పెట్టావంటే అలాగే ఉండాలి, డాక్టర్స్ ఛానల్ పెట్టావో అది డాక్టర్స్ ఛానల్ లాగే ఉండాలి. ఇట్లాంటి నిబంధనలు మిగతా తీసేయడం వాడే చెప్పి తీసేయడమా లేదా లేదా కూడా ఛానల్ నిలబడమా, ఇట్లా రకరకాల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే క్రియేటర్స్ విపరీతంగా పెరిగిపోయారు, వీళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి, వాడికి వచ్చే యాడ్ వీడియోలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీనికోసం వాడు రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి మనకు ఒక సమాచార మార్పు వ్యవస్థ, ఒక శిక్షణా కేంద్రం కూడా అందులో ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకోవడం, ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం, మనందరం కలిసి ఉండడం, దీంతోపాటు సినిమా ఇండస్ట్రీతో మనకు బార్గెనింగ్ పవర్ రావాలి, పొలిటికల్ పార్టీస్తో బార్గెనింగ్ పవర్ రావాలి. లైక్ బ్రాండింగ్ చేయాలి, లేదు ఏదైనా ఒక పార్టీని ప్రమోట్ చేయాలి, లేదు ఒక వ్యవస్థను ప్రమోట్ చేయాలి, దీని రిసార్ట్స్ ఉంది దీన్ని ప్రమోట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి మనకు తెలియదు, ఏ ఛానల్ అడగాలి. ఒక మ్యాంగో కెత్తి సరిపోయి వాళ్ళకి వాటి ఒక ఆలోచన ఉంది, నేను ఒక 10 జిల్లాలో జరగాలి, 10 చోట్ల జరగాలి అని వాటికి రకరకాల ఆలోచనలు. డాక్టర్ ఉంటాడు, నాకు డాక్టర్స్ ఛానల్లోనే నా ప్రమోషన్ జరగాలి, బ్రాండింగ్ జరగాలి అనుకుంటాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఒక 4 గ్రూపులు ఉంటాయి, ఏపీసీడి గ్రూప్స్ ఉంటాయి. బిలో 1 ల్యాక్ ఒక గ్రూప్, అబోవ్ 1 ల్యాక్ ఒక గ్రూప్, 5 ల్యాక్స్, 1 మిలియన్ ఇట్లా మనకు నచ్చితే, లేదా హెల్త్ ఛానల్స్, పొలిటికల్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఇలా ఒక గ్రూపులు మనం మాట్లాడుకున్నాం ఎట్లా డివిజన్ చేద్దాం ఏంటి అని. దాని ప్రకారం మన ఆఫీస్కే వచ్చి వాళ్ళు కమర్షియల్స్ ఇచ్చేలాగా, మన ఆఫీస్కే వచ్చి క్రియేటర్స్తో వర్క్ చేయించుకునేలాగా, ఆ డబ్బులు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి క్రియేటర్కి వెళ్ళిపోయి వాడు చూస్ చేసుకుంటాడు ఆ లిస్ట్లో వచ్చి ఎవరు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి యాడ్ వాడు కావాలంటే అతనికి ఇచ్చుకుంటాడు. ఇట్లా ఒక ప్రతిపాదన, ఇదంతా ఒకైతే ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం, చేసుకొని ప్రభుత్వంతో బార్గెన్ చేసుకుంటామా, సినిమా ఇండస్ట్రీతో బార్గెన్ చేస్తామా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాను టచ్ చేయని మనిషి అంటూ లేదు. ప్రభుత్వాల దగ్గర నుంచి ఒక చిన్న కుగ్రామంలో ఉండే సాధారణ వ్యక్తి కూడా సోషల్ మీడియా అవసరం ఉంది, ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. చదువురాని వ్యక్తి కూడా దృశ్య శ్రవణం కాబట్టి చదువురాని వ్యక్తి కూడా డిపెండ్ అవుతున్నాడు. ఇది మన ఇంకొకటి క్యాన్ చేయొచ్చు మన మీడియాని, ఇంతవరకు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఫోన్ పట్టుకుని వాడు వాష్రూమ్ దగ్గరికి నుంచి పొలం దగ్గర నుంచి అడవిలోకి వెళ్ళి కూడా మన ద్వారా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ద్వారా సమాచారం తీసుకుంటున్నాడు. కాబట్టి మన పాత్ర రానున్న రోజుల్లో ఇది 50,000 కోట్ల ఇండస్ట్రీ కాబోతుంది 2020. ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు, అంతర్జాతీయ స్థాయి లెక్కలు. 50,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ ఇండియా మార్కెట్. సో దీన్ని మనం గ్రాప్ చేయాలి, సుశిక్షితులై ఉండాలి. ఊరికే మనం ఏం తెలియకుండా సిఎంఎస్లో నేను తిట్టాలని కాదు, సిఎంఎస్లో నేను నడిపాను. అయితే క్రియేటర్కి సపోర్ట్ చేస్తామని చెప్తాం, కానీ నిజానికి పాపం ఆ సపోర్ట్ వాళ్ళకి అందరు ఏం చేయాలి అంటే కొందరు చేస్తారు, చాలామంది చేయరు. జస్ట్ యాడ్ చేసుకోవడం వరకే పరిమితం అయిపోయి దాన్ని వాళ్ళకు ఏం వస్తుందో ఏం రాదో కూడా పట్టించుకోకుండా ఆ ఛానల్ వాళ్ళ మారకపాలు వదిలేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా అట్లీస్ట్ ట్రైన్డ్ జర్నలిస్టులు సారథ్యంలో నడిచేలాగా చూసుకోవడం మన అవసరమైతే ఎస్సీఓలని ఎడిటర్లని మన దగ్గర ట్రైన్అప్ చేసుకోవాలని, మన అసోసియేషన్లో ట్రైన్అప్ చేసుకుంటా ఒక యూనిట్, అదొక యూనిట్ పెట్టుకోవడం, అక్కడ నుంచి తీసుకోవడం. దొరకట్లే చాలామంది, చాలా పెద్ద ఇష్యూ. మల్టీ లాంగ్వేజ్ ఛానల్స్ నడపాలని చాలామంది మిత్రులను అడుగుతారు,
అది ఎవరికి దొరకట్ల. హిందీ చెప్పేవాళ్ళు ఎవరు, తమిళ చెప్పేవాళ్ళు ఎవరు, కన్నడ చెప్పేవాళ్ళు ఎవరు, రాసే వాళ్ళు ఎవరు దొరకట్ల. సో ఇట్లాంటి ఇష్యూస్ని ఇవన్నీ అడ్రస్ చేద్దాం. చేస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అలాగే జిల్లాల స్థాయిలో కూడా మన యూనియన్ కార్యకలాపాలు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు మొన్న చెప్తారు, సుమన్ గారు చెప్తున్నారు, జిల్లా స్థాయిలో కూడా సుమన్ టీవీని స్టార్ట్ చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పేపర్ ఆఫీస్లో ఎలాగైతే యూనిట్లు, జిల్లా యూనిట్లు ఉండేవో అట్లా స్టార్ట్ చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నారు. సో మనం కూడా జిల్లా యూనియన్ జిల్లా స్థాయిలో కూడా చేసుకోవడం వల్ల క్రియేటర్కి రకరకాలుగా ఉపయోగపడతారు. జిల్లాలో ఉండే మన వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా కూడా ఉపయోగపడతారు. సో ఈ ఆలోచన ఇలా చేద్దాం మనం అంటే ముందులందరూ హ్యాపీగా చేద్దామన్నారు. సముద్రశ్రీని అయితే గత 10 రోజుల నుంచి అద్భుతంగా కోఆర్డినేట్ చేసి అన్ని రకాలుగా చేసి ఈ ఈరోజు కార్యక్రమం తీసుకునే కారణం తనే. నిజంగా నా పేరు చెప్పాడు కానీ తనే చేశాడు. సో దాని వెనకాల అసలు కారణం అంటే ఏదైనా పని చేయాలంటే మనకు ఆర్థికంగా ఆర్థికంగా నేనున్నాను నువ్వు దుమ్ము లేపై దూసుకెళ్ళని చెప్పడానికి కొందరు కావాలి. ఆ కొందరు కనబడే ఇద్దరైతే ఇక్కడ ఉన్నారు. బిఎస్ మన ఆఫీస్ ఉంది, మన అన్నకి మన ఆఫీస్ ఉంది, హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది. ఎంతమంది కావాలన్నా ఎప్పుడైనా భోజనాలు అయినా ఒక హాలే ఉంది, ఇంత పెద్ద హాల్ ఉంది, ఎప్పుడంటే అప్పుడు నేను పెడతాను, నేను చూసుకుంటాను అని అన్న వీళ్ళిద్దరు భరోసా. ఇక మన శ్రీధరెడ్డి గారు కూడా మనకు తెలుసు కదా, శ్రీధరెడ్డి గారు ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. తను ఎప్పటి నుంచో ఫోర్స్ చేస్తాను మనకంటే ఒక ఉండాలని, ఇంత అసంఘటితంగా ఉంటే కష్టం చేద్దామని అని తను ఎప్పటి నుంచో ఫోర్స్. సో ఇవన్నీ పనిచి ఇవి కాకుండా ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది సుమన్ టీవీ సుమన్ గారు. ఆయన అయితే మీరు ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉందా చెప్పండి, మీరు దాన్ని ఏం చేస్తావో చెప్పకండి, ఎంత ఖర్చు అయిందో చెప్పండి, మన నుంచి మా ఆఫీస్ నుంచి మీకు వచ్చేస్తాయి. మ్యాంగో టీవీ రామ్ గారు నిన్న మాత్రం ఆయన మామూలుగా రామ్ గారు ఎవరికి టైం ఇవ్వరు, మాత్రం 1 అవర్ స్పెండ్ చేశారు ఎలా ఉండాలి మీ యూనియన్ ఏం చేసుకోవాలి మీదని. ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యవహారంతో సహా యూట్యూబ్ ఎలా ఉండబోతుంది, మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఆయన రావాల్సి ఉంటే అనుకోకుండా రాలేకపోయారు ఆయన చెప్తారని చెప్పారు. సో ఆయన సజెషన్ కూడా తీసుకుందాం. సో ఇట్లా ప్రతి ఒక్కరు మన రవిశంకర్ గారు, ఆయన మన తెలుగు వన్ రవిశంకర్ గారు, ఆయన కూడా అసలు ఇండస్ట్రీకి ఆదిలు ఆయన. ఆయన చాలా బాగా చెప్పారు ఎట్లా చేసుకోవాలి, యూనియన్లు ఎలా మొదలవుతాయి, ఎలా ఇబ్బందుల పాలవుతాయి, కొందరు ఎలా వాటిని డిస్టర్బ్ చేయాలని చూస్తారు, మీరు ఎంత బాగా ఓవర్కమ్ చేసుకోవాలని కూడా చాలా అంటే ఇది ఎలా సస్టైన్ అవ్వాలి యూనియన్ అనేది, ఎన్ని సంవత్సరాలైనా ఇబ్బంది పడకుండా ఎలా సస్టైన్ అవ్వాలి అనేది. ఎందుకంటే ఆయన చాలా యూనియన్ స్థాపించిన వ్యక్తి, ఆయన మంచి గైడెన్స్ ఇచ్చారు మాకు నిన్న. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు గో అహెడ్ మేము చూసుకుంటామని, ఎవరైతే పెద్దలు ఉన్నారో, డిజిటల్ మీడియా ఐకాన్స్ ఉన్నారో, డిజిటల్ మీడియా ఆద్యులు మార్గదర్శకులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చప్పట్లతో మమ్మల్ని స్వాగతించారు. మీరు చేసుకోండి, గో అహెడ్, ఖర్చు గురించి ఆలోచించకండి అని చెప్పారు. వీళ్ళందరికంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ప్రగతి రిసార్ట్స్ ఓనర్ రావు గారు, మేము ఒక మాట జస్ట్ ఏం చేశారు ఇట్లా అనుకుంటున్నాము అంటే, ఎంతమంది వస్తారు అంటే 100 మంది వస్తారు, ఎంతమంది వచ్చినా పర్లేదు అని చేసుకోండి హ్యాపీగా. ఇంతమంది క్రియేటర్స్ ఇంతమంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ యూనియన్ని నా ప్రపోజల్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో, అటు హైదరాబాద్ స్థాయిలో, అటు అమరావతి స్థాయిలో, జాతీయ స్థాయిలో నడపాలనేది నా ఆలోచన. దానికి జాతీయ స్థాయిలో నూతన్ నాయుడు గారికి చాలా పరిచయాలు, రాజకీయంగా కానీ రకరకాల పరిచయాలు ఉంటాయి. సో జాతీయ స్థాయిలో అన్నగారు మీరు చూసుకోండి అంటే ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు, ప్లీజ్ అని చప్పట్లు కొట్టాలి. తెలియదు అంటే నేను ఆయన చాలా సన్నిహితంగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. అన్న ఎక్కడున్నావు అని మెసేజ్ పెడితే యుఎస్లో తమ్ముడు అంటారు, అన్న ఎక్కడున్నావు అని సాయంత్రం పెడితే అన్న లండన్లో అన్న అంటారు. ఆ స్థాయి ఏంటి, ఈ దీనికోసం ఆయన ఆపి కూర్చోబెట్టాము. ఇక ప్రతాప్ గారి గురించి తెలుసు కదా, ఆయన సినిమాలు పెద్ద అది మనకి దొరకడం సామాన్యంగా. వీళ్ళందరినీ మనంతా కూర్చోబెట్టి తెచ్చుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో
మీరు ఓపెన్ సెషన్ చేయబోయే ముందు మీరు ఆలోచించండి, ఈ యూనియన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇది నా ఆలోచన, ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. నేను సముద్రం అందరం శ్వేతర గారు అనుకున్నాము, అందరికీ వీళ్ళకి చెప్పాను, వాళ్ళు కొన్ని ఆలోచనలు చేశారు. సో వీళ్ళు కూడా ఇప్పుడు మనకు మార్గనిర్దేశం చేస్తారు. ఒక రాజ్యాంగం లాంటిది రూపొందించేవారు అన్నగారికి అడిగాము, ఆయన చేశారు, ఎలా ఉండాలని అన్నగారు చెప్తారు. తర్వాత మన ఓపెన్ సెషన్లో ఎలా ఉండాలి, మన యొక్క ముందుకు ఎలా వెళ్ళాలనేది మీ సలహాలు సూచనలు చాలా ఇంపార్టెంట్. మీ అత్యంత విలువైన సూచనలతో మీరు సిద్ధంగా ఉండండి, మన ఓపెన్ డిబేట్కి వెళ్దాం మీరు పెద్దలు మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఒక సామాన్యమైన వ్యక్తిని బిగ్ బాస్లో ఒక అవకాశం ఇచ్చి రెండు మూడు సంస్థలు నన్ను ప్రోత్సహించి స్టార్ మావల్ నాకు ఒక చక్కని అవకాశాన్ని అందజేశారు. అయితే రెండు వారాల్లో నేను ఆ షో నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నాకెందుకో నేను ఒక సామాన్యుడిగా ఒక కామనర్గా వెళ్ళడం వల్ల నేను త్వరగా ప్రేక్షకుల్ని వారి మనసుల్ని వాళ్ళ హృదయాలు తెచ్చుకోలేకపోయినా అనిపించింది. ఈ షోలోకి రెండోసారి ఎంటర్ అవ్వగలిగితే నేను ఏదైనా చేయగలనేమో, నాకైనా తృప్తి సంతృప్తి కలుగుతాయేమో అనే ఉద్దేశంతో ఎలా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు సోషల్ మీడియా మిత్రులు కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. నాతో ఒకటి రెండు చర్చాదోషం, ఒకటి రెండు ఇంటర్వ్యూలు, ఒకటి రెండు సందర్భాల్లో నా గురించి షార్ట్ వీడియోస్ వాళ్ళు తయారు చేయడం, దాని తద్వారా నాకు ప్రేక్షకుల్లో వాళ్ళ మనసుల్లో కాస్తంత స్థానం దక్కడం, నేను కూడా అప్పటి వరకు ఎప్పుడు ఫేస్బుక్ లైవ్లు కానీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ కానీ యూట్యూబ్లో లైవ్ కానీ చేయడం అలవాటు కానీ పరిచయం కూడా లేని సందర్భం అది. ఆ సందర్భంలో నేను కూడా ఫేస్బుక్ను ఒక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నేను కూడా ప్రేక్షకులతో లైవ్గా ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత సోషల్ మీడియా మిత్రులు యూట్యూబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి నా వీడియోస్ని ప్రమోట్ చేయడం, కొన్ని కోట్ల ఓట్లతో నేను రీఎంట్రీ చేయడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో సోషల్ మీడియా యొక్క పవర్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని నేను అంచనా వేయగలిగాను. సమాజంలో ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఇంతమంది ప్రయత్నం చేస్తే ఎంత సజావుగా ఎంత సులువుగా ఎంత సులభంగా ఎంత త్వరగా ఆ మంచి జరుగుతుందనేది నేను గ్రహించగలిగాను. బిగ్ బాస్ కార్యక్రమం అయిన తర్వాత కొన్నాళ్ళు నేను దాని గురించి కొంత ఆలోచన చేసి నేను కూడా సమాజానికి ఏదైనా చేయాలనే తపన నాకు ఉంది కాబట్టి ఏ విధంగా నేను సమాజానికి ఉపయోగపడగలను అంటే నేను కూడా సోషల్ మీడియాలో ఎందుకు భాగం కాకూడదు, సోషల్ మీడియా వల్ల మాత్రమే నాకు ఈ మాత్రం పేరు ప్రతిష్ట లభించింది, నలుగురిలో గౌరవం దక్కుతుంది, నలుగురిలో నాకు ఆ మర్యాద పొందగలుగుతున్నాను, ఈ సోషల్ మీడియా నాకు సహాయం చేసినందుకు నేను సోషల్ మీడియాలో భాగమయ్యి ఎందుకు నేను ఈ విధంగా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, మానవ వనరులను చదువుకున్నాను, నాకు అనిపించింది బీఎస్సీ గారు అన్నప్పుడు చాలా అసంఘటితంగా ఉంది, అన్స్ట్రక్చర్డ్గా ఉంది, యూనియనైజ్ కాలేదు అనేది. అయితే మీరు జాగ్రత్తగా గత ఒకటి రెండు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మీరు చూస్తే ఈ ఉబేర్ కానీ ఓలా కానీ ఇలాంటి సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్స్ వాళ్ళని ఎంప్లాయీస్ కిందే చూస్తున్నారు, కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాంట్రాక్టర్స్ రూపంలో లీగల్గా ఒక స్టాండింగ్ పాయింట్ ఉంటుంది. అయితే యూట్యూబ్ కూడా చాలామంది మిత్రులు ఇందాక మనం బయట చర్చించుకుంటున్నప్పుడు చాలామంది మిత్రులు అంటున్నారు, మనం యూట్యూబ్కి ఎంప్లాయీస్ కాదు కదా, మనం యూనియన్ ఎలాగ ఏర్పాటు చేసుకోగలం, అసోసియేషన్ ఎలాగ ఏర్పాటు చేసుకోగలం, మనం సంఘటితంగా ఎలా తయారవగలం, మనల్ని మనం బలోపేతం స్ట్రెంగ్ ఎలా చేసుకోగలం. అయితే మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక సంవత్సరాల క్రితం 2018 March 2nd జోర్జ్ స్పారో అనే ఒక అతను జర్మనీలో బెర్లిన్ అనే ఊర్లో ఆయన చెక్క ముక్కలతోనూ అట్ట ముక్కలతోనూ చిన్న చిన్న వస్తువులతోనూ ఆయన
ఆట సామాన్లు తయారు చేసి స్లింగ్ షాట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి. అయితే యూట్యూబ్ ఈ ఎక్స్ప్లోజివ్స్ కానీ లేదా ఇమ్యూనిటీకి సంబంధించినవి, అంటే ఈ బాంబులు ఎక్స్ప్లోజన్స్కి సంబంధించిన వీడియోస్ ఏదైనా ఉంటే తన కమ్యూనిటీ గైడ్లైన్స్లో భాగంగా వాళ్ళు తీసేసింది. అప్పుడు అతను చాలా ఇబ్బంది పడ్డాడు. నేను చెట్ల మొక్కలతోనూ ఎవరికి హానికరంగా తయారవకుండా పిల్లలు ఆడుకోవడానికి ప్లాస్టిక్ వినియోగించకుండా లేదా ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా వ్యర్థ పదార్థాల నుంచి కూడా వేస్ట్లో నుంచి కూడా నేను ఆ వస్తువులు తయారు చేసి నేను ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోకి కొన్ని 1000,000 మంది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఉన్నప్పుడు సడన్గా నాకు ఆ జీవనాధారాన్ని తీసేస్తే యూట్యూబ్ తప్పు చేస్తుందని ఆయన ఒక వీడియో తయారు చేసి ఒక పోస్ట్ తయారు చేసి ఒక గ్రూప్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. ఈరోజు మీరందరూ ఆశ్చర్యపోతారు, 22 అక్టోబర్ గూగుల్ జర్మనీ వాళ్ళు ఆ యూనియన్ని, ఆయన ఏర్పాటు చేసిన సంస్థని, ఆ పవర్ని గుర్తించి వాళ్ళ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. సో కరెక్టైన పద్ధతిలో కరెక్టైన విషయాన్ని సమగ్రమైన సమాచారంతో వ్యవస్థీకృతమైన ప్రయత్నంగా మనం చేయగలిగితే ఎంతటి పెద్దవాళ్ళైనా దారిలోకి రావాలి. అయితే యూనియన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఒక అసోసియేషన్ కానీ, ఒక ఫ్రెటర్నిటీ కానీ, ఒక ఫెడరేషన్ కానీ, ఒక యూనియన్ కానీ ఎస్టాబ్లిష్ చేసి, అలాగే ఈ యొక్క పరిశ్రమని, ఈ యొక్క ఇండస్ట్రీని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో, ఫ్యాక్టరీస్ యాక్ట్లో భాగంగా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఆఫ్ 1926లో భాగంగా మనం తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే డిజిటల్ ప్రపంచం ఏది సాధ్యమా? ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు యూనియన్ ఫామ్ చేయగలిగారా అంటే చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. 2006 సిపిఎం సిఏటియు ఒక ఫెడరేషన్ స్టార్ట్ చేసింది. తర్వాత 2014 మీరు చూడగలిగితే రాజస్థాన్ అలాంటి ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు లేదన్నది. తెలంగాణ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఐటీ ఉద్యోగస్తుల కోసం వాళ్ళ తరఫున ఎవరినైతే ఫైర్ చేసిందో, రిట్రెచ్ చేసిందో, తీసేసిందో, ఉద్యోగాల నుంచి థింగ్స్ సిమ్స్ ఇచ్చారో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలని ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగుల తరఫున, ఉద్యోగాల నుంచి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళ తరఫున మాట్లాడడానికి ప్రభుత్వాలు కూడా నేర్పడ్డాయి. అదేవిధంగా మనందరం సంఘటితం అవడం వల్ల మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, అది మల్టీ ఛానల్ నెట్వర్క్ అనవచ్చు, లేదు అని అంటే మనకి కాంటెంట్ క్రియేషన్ కోసం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న రకరకాల స్టేజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళు కూడా నెట్వర్క్ మేనేజర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి యూట్యూబ్ ఎంప్లాయీస్ తరఫున, ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళందరితో మనం చేయాలి అని అంటే మనందరం సంఘటితమై ఒక పరిశ్రమలాగా తయారవ్వాలి. రిక్రూట్మెంట్లో ఛాలెంజెస్ ఉన్నాయన్న చెప్తున్నారు. కాంటెంట్ ప్రొవైడర్స్ కానీ, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ ట్రాన్స్లేట్ చేయడానికి ఉండేవాళ్ళు కానీ, ఎడిటర్స్ని కానీ, అలాగే కెమెరామెన్లు కానీ, అలాగే ప్రెజెంటర్స్ని కానీ, న్యూస్ యాంకర్స్ని కానీ, న్యూస్ ప్రెజెంటర్స్ని కానీ, రిపోర్టర్స్ని కానీ, అయితే మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? జర్నలిస్ట్ కింద ఐడెంటిఫై చేసుకుంటామా, క్రియేటర్స్ కింద ఐడెంటిఫై చేసుకుంటామా, ఎంప్లాయీస్ కింద ఐడెంటిఫై చేసుకుంటామా, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాంట్రాక్టర్స్ కింద ఐడెంటిఫై చేసుకుంటామా అనేది కూడా మనందరం చర్చించుకోవాల్సిన విషయం. ఏ విధంగా అయితే మనకి చట్టపరంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మనకు ఉన్నతమైన స్థానం దొరుకుతుందో, నెగోషియేటింగ్ పవర్ అన్న అంటున్నట్టు బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందో, ఆ విధంగా మనందరం సంఘటితం అవ్వాలి. అదేవిధంగా మనం అలా సంఘటితం అవ్వడం వల్ల మనలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ యొక్క పవర్, వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్, వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ క్యారియర్, వాళ్ళ పొటెన్షియల్ మన దగ్గరికి వస్తుంది. అటువంటి సందర్భంలో మనం ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, సుశిక్షితులైన వ్యక్తుల్ని ఈ అన్ని విభాగాల్లో మనం తయారు చేసుకోగలం. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ప్రభుత్వాలు కొంత ప్రమోషనల్ క్యాంపెయిన్ బడ్జెట్ ఇస్తూ ఉంటాయి అందరికీ. అదేవిధంగా మనం కూడా సంఘటితమై, మనం కూడా ఒక యూనియన్ రూపంలో, ఒక ఎఫిలియేటెడ్ బాడీ రూపంలో మనం ఉండగలిగితే మనం కూడా ప్రభుత్వంతో చర్చించవచ్చు. మనం కూడా కొంత ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్, అంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే ఆన్లైన్ రెవెన్యూ కాకుండా, అడ్వర్టైజింగ్ రెవెన్యూ కాకుండా, ఆఫ్లైన్లో కూడా రెవెన్యూ సంపాదించుకున్న మార్గాలు మనం చేసి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మనం సంఘటితం అవ్వడం వల్ల ఎన్నో సందర్భాల్లో తెలుసో తెలియకో యూట్యూబ్ ఓనర్లు కానీ, క్రియేటర్లు కానీ, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఆ పని వాతావరణంలో కాస్తుంది ఇబ్బందులు, లేకపోతే వాళ్ళకు మనం పే చేస్తున్న కాంపెన్సేషన్, రెమ్యూనరేషన్, శాలరీస్ రూపంలో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందా కూడా లేదు అని అంటే దాన్ని ఒక స్టాండర్డైజ్ చేయడానికి, ఒక స్ట్రక్చర్ చేయడానికి ఈ కాంపెన్సేషన్ మేనేజ్మెంటు, లేకపోతే ఈ వేజ్ శాలరీ బార్గెనింగ్ మెకానిజం కూడా మనందరం ఎస్టాబ్లిష్ చేసుకుని అందరినీ ఒక స్థితికి
స్థితి ఒక స్థానానికి తెచ్చుకోవడానికి, మనందరి మంచి చెడు చూసుకోవడానికి వెల్ఫేర్ మేనేజ్మెంట్ ప్రభుత్వంతో కానీ సమాజంతో కానీ లేదా మనం కాంటెంట్ ప్రొవైడ్ చేస్తున్న యూట్యూబ్తో కానీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం ఈ లీగాలిటీ మేనేజ్మెంట్, ఈ స్ట్రైక్స్ మనకు వస్తున్న స్ట్రైక్స్ కానీ, ఈ మానిటైజేషన్ కొద్దిగా తగ్గుతూ ఉండడం కానీ, రెవెన్యూస్ మేనేజ్మెంట్లో రెవెన్యూ షేరింగ్లో మనం బార్గెన్ చేయకుండానే యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది ఏ రెవెన్యూ ఎలా ఇస్తున్నారు, రెవెన్యూ ఇచ్చే మెకానిజం కూడా మనకు అర్థం కావటం లేదు. వాచ్ టైం వల్ల ఇస్తున్నారా, వ్యూస్ వల్ల ఇస్తున్నారా, ఎంత వాచ్ టైం ఉంటే ఇస్తున్నారు, వాచ్ టైం ఏ టైంలో ఉంటే ఇస్తున్నారు, ఎలాంటి పీక్ అవర్ స్లాట్స్లో మీ రెవెన్యూస్ మనకు వస్తున్నాయి, ఇవన్నీ చర్చించడానికి వాస్తవంగా మనం ఒక అగ్రిమెంట్తో మనం ముందుకెళ్ళాలి. ఆ ఎగ్రిమెంట్లో ఉన్న ఆ స్మాల్ లెటర్స్ కానీ, ఆ డాటెడ్ లైన్స్ కానీ, ఆ చిన్న స్టార్ మార్క్తో ఉన్న కండిషన్స్, ఈ టర్మ్స్ని ఇంటర్ప్రిట్ చేయగలిగి క్రియేటర్స్ అందరికీ చెప్పగలిగే పరిస్థితి కూడా మన దగ్గర చాలా తక్కువ ఉన్నది. అదే మనం సంఘటితమై ఒక యూనియన్గా, ఒక ఆర్గనైజేషన్గా, ఒక అసోసియేషన్గా, ఒక ఎఫిలియేటెడ్ బాడీగా, ఒక అక్రెడిటెడ్ సెటప్గా, ఒక ఫెడరేషన్గా కానీ మనం తయారవ్వగలిగితే నాకు తెలిసింది మనం ఉన్న స్థితికి వెళ్ళగలం. అయితే మనం తక్కువ మంది ఉన్నాం, మనం ఇంత స్థితికి చేరగలమానంటే 22,000 మంది ఉన్నది. ఆ జోర్జ్ స్పారో అని ఆయన స్థాపించిన ఆ స్మాల్ గ్రూప్లో 22,000 మంది గూగుల్కి మేమందరం సంఘటితంగా ఉన్నామని చెప్తేనే గూగుల్ జర్మనీ వాళ్ళు మేము డిస్కస్ చేసి మేము కొత్తగా అవలంబించబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామా, మీరు మీటింగ్కి రండి, అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అలాంటిది భారతదేశం ఎంత జనాభా ఉంది, మన దగ్గర ఇంతమంది క్రియేటర్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంతమంది ఓనర్స్, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మనందరి స్ట్రెంగ్త్ ఎంత అవుతారు అది కూడా మనం గమనించుకోగలిగితే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఇదే జర్మనీలో ఐజీ మెటల్ అనే ఒక యూనియన్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ఒక యూనియన్ ఉన్నది జర్మనీలో. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్గా బాగా గ్రోత్ ఉన్న దేశం కాబట్టి అక్కడ ఆ యూనియన్ చాలా స్ట్రాంగ్ యూనియన్. అలాగే మనకు కూడా ఏదైనా ట్రేడ్ యూనియన్స్, ఏవైతే భారతదేశంలో గట్టి సంఘటితంగా ఉండి గట్టిగా బలంగా ఉన్న ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్స్ కూడా మనకి సపోర్ట్ చేయడానికి మనతో పాటు వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ, వాళ్ళు మనల్ని భాగస్వామ్యం చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడానికి అవకాశం చెప్తూ ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మరొక మారు మనందరం వీటి గురించి చర్చించుకోవడానికి మనస్తు ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని కొంత క్వాలిటీ టైంని, క్వాంటిటీ ఆఫ్ పీపుల్ని కూడా పెంచుకొని క్వాలిటీ టైంని మనం వాటి కోసం వెచ్చించి కేటాయించి మనం చక్కగా వాటి గురించి చర్చించుకోగలిగి, డిస్కస్ చేసి, డిబేట్ చేయగలిగి, డెలిబరేట్ చేయగలిగి, డిసెక్ట్ చేయగలిగితే ఒక మంచి డెసిషన్ రాగలమనే సదాభిప్రాయం ఉంది. ఈ అవకాశాన్ని, ఈ ఆలోచనని, ఈ అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బిఎస్ఎన్ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరూ మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తారని ఆశిస్తూ, యూట్యూబర్స్, క్రియేటర్స్ అందరినీ సంఘటితమై మనం బలాన్ని పెంచుకొని మనం ముందుకెళ్ళి మనం ఏది సాధించుకోవాలనుకుంటున్నామో, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనేది మనం గ్రహించి ఐకమత్యంలోనే బలం ఉన్నది అనేది మనం జాగ్రత్తగా ఆ బలాన్ని మనం గుర్తించి ముందుకెళ్ళగలిగితే మనం తప్పకుండా సక్సీడ్ అవుతాం, విజయవంతంగా ముందుకెళ్తామని నాకు ఆశ ఉంది. భగవంతుడు కూడా ఈ ఆశకి కొంత ఆశయాన్ని జోడించి ఆశస్సు అందజేస్తాడని ఆశిస్తున్నాను. అలాగే ఈనాటి ఇంత మంచి కార్యక్రమాన్ని నేను కూడా అతిథిగా ఉండాలని నాయుడు గారు, అలాగే సైతారెడ్డి గారు, ఆమె ఎక్కడ నుండో పరుగు పరుగులో వచ్చిందంటారు, థ్యాంక్ యూ. అలాగే రజనీకాంత్ గారు మంచి సజెషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన మీరే పెద్ద సూపర్ స్టార్స్. ఎందుకంటే చాలామంది ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో ఫోనే టీవీగా భావించి చూస్తున్న ప్రేక్షకులకు అందించే మీరందరూ జగ సూపర్ స్టార్స్. మీ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, నేను బిఎస్ఎన్ మాట్లాడుకున్న రోజు ఏంటంటే వారు లాస్ట్ సండేనే ప్రపోజ్ చేశారు, నేను నాకు దగ్గరైతే అందరికీ అందరికి కాదన్న 29 పెట్టండి. మన నేను కొత్తగా క్లబ్ పెట్టాము, అంటే తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ క్లబ్ పెట్టాను. ఆ క్లబ్లో అందరికీ లంచ్ మరియు మీటింగ్ ఏర్పాటు చేసుకుందామంటే ఓకే అన్నాడు. తొందరలోనే మా పెద్దన్న, మంచి హృదయమన్న పెద్దన్న ఇక్కడ అనగానే నేను ఓకే అన్నాను. మనం ఎప్పుడైనా పెట్టుకుంటున్నా అన్న ఒకటి అన్న ఆహ్వానిస్తున్నప్పుడు తప్పకుండా మనం అందరికి వెళ్ళాలి. కాబట్టి మనం అందరం ప్రగతి రిసార్ట్స్ మీద పెట్టుకుందామని
ఇంత మంచి ఆహ్వానించిన అన్నకు నా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అంటే మా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సాధక పథకాలన్నీ అందరూ చెప్పారు, నేను అందులో పోకుండా అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి చిన్న రెండు మూడు విషయాలు చెప్తా. దీన్ని కూడా మన అసోసియేషన్ కూడా గవర్నమెంట్ గుర్తించే విధంగా తప్పకుండా మనం తీసుకెళ్ళాలి, సాధ్యమైతే తప్పకుండా సాధ్యం చేద్దాం. సాధ్యం కాదు ఏది ఉండదు అని ఇంతకుముందు రజనీకాంత్ చెప్పినట్టు సాధ్యం కాదు అనేది ఏది ఉండదు, డెఫినెట్గా మనం సాధించుకోవచ్చు. దీనికి పూర్తి సహకారం ఫిలిం ఛాంబర్ అనేది మనకు ఒకటి ఉంది తెలంగాణ ఫిలిం ఛాంబర్లో, అంటే తెలంగాణ వాళ్ళనే లేదు అందులో, దానిలో బాంబే వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు, అంత రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు మా ఛాంబర్ ద్వారా ఇప్పటికి ఒక 85 సినిమాలు సెన్సార్ అయి రిలీజ్ అయ్యాయి. కాబట్టి దానికి ఏపీ ఫిలిం ఛాంబర్కి లేని కొన్ని అర్హతలు మాకు ఉన్నాయి, అంటే నేను స్పెషల్గా నేను తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మా దాంట్లో ఎనీ టెక్నీషియన్, ఒక టెక్నీషియన్ ఉండడంటే అతనికి మన ఛాంబర్ ద్వారా ఒక 5 లక్షల హెల్త్ కార్డు ఫ్రీగా ఇచ్చే ఒక అవకాశం ఉంది ఉండింది. దాంట్లో దాదాపు 5,000 మందికి నేను ఇచ్చాను ఇప్పటికీ. దాన్ని మనకప్పుడు వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను తీసుకురావడం జరిగింది. దాన్ని మనము ఇక్కడ 100,000 పైన ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా ఎనీ టెక్నీషియన్ వాళ్ళందరికీ నేను కార్డ్స్ ఇష్యూ చేసి అందరికీ 5 లక్షల హెల్త్ కార్డు ఇష్యూ చేపిస్తాను. చాలామంది దాన్ని ఈ మధ్యకాలంలో చాలామంది కూడా యూజ్ చేసుకుంటా ఉన్నారు. దాంట్లో మంచి ఉన్నాయేంటంటే పిల్లలకి హెల్త్ మన స్కాలర్షిప్ కూడా వస్తుంది, దాన్ని ఒకసారి అడ్మిట్ చేస్తే వాళ్ళు కేజీలో ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అడ్మిట్ చేస్తే వాళ్ళు డిగ్రీ అయిపోయి పీజీ చేసే వరకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ కూడా ఇప్పుడు డిగ్రీ చేసే వాళ్ళకైతే తక్కువ రావట్లేదు, 15,000 రూపాయలు వస్తుంది వన్ ఇయర్. అలాగే ఈ కార్డు ఉన్నవారు ఎక్కడైనా ఇల్లు కొనుక్కుంటే ఆల్ ఇండియాలో ఎక్కడ కొనుక్కున్నా 170,000 రూపాయలు ఇస్తారు ఫ్రీగా. ఇల్లు అంటే అతని కొనే అతనికి ఇల్లు ఉండదు, ఇల్లు లేకపోతే ఎక్కడ కొనుక్కున్నా 170,000 రూపాయలు ఇస్తారు. ఈవెన్ హైదరాబాద్లో కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్నా ఇస్తారు. చాలామంది దాన్ని యూజ్ చేసుకుంటారు. దాన్ని నేను తప్పకుండా మా బిఎస్ఎన్ అయితే ప్రత్యేకంగా అది చెప్పమని చెప్పాడు. డెఫినెట్గా అందరికీ కెమెరామెన్ కానీ రైటర్ కానీ ప్లస్ యాంకర్ కానీ ఆర్టిస్ట్ కనుక ఎనీ దాదాపు మన దగ్గర 25 24 ఉండేది, మనం 25 క్రాఫ్ట్స్ పెట్టి చేస్తా ఉన్నాము. కాబట్టి ఆ 25 క్రాఫ్ట్లో తీసుకొని చేయొచ్చు. ఇప్పటికి మా దగ్గర జర్నలిస్ట్ కూడా చాలామందికి రైటర్గా కార్డ్స్ ఇష్యూ చేసింది కూడా జరిగింది, చాలామంది హెల్త్ కార్డ్ కూడా ఇచ్చినాం. కాబట్టి అది డెఫినెట్గా చేస్తా. రెండోది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా దీనికోసం నేను శాశ్వతలు పనిచేస్తా. నేను కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి 4,60,000 సబ్స్క్రైబర్ ఉన్నట్టు. ప్రకృతి మాతకు నీరాజనం సోషల్ మీడియా సమ్మిట్ డిజిటల్ మీడియా నౌ ఇట్ ఈస్ అ వేవ్ టుడే. సోషల్ మీడియా అంటే ఏ క్షణంలో అర్ధరాత్రి కాదు, గలాజాం కాదు, ఏ టైం అయినా సరే ఏది కావాలంటే అది చూడగలిగే శక్తి ఈ సెల్ ఫోన్లు. మీరు ఎంత ఉపయోగించుకుంటున్నారంటే ఇంకంతకంటే గొప్ప విశేషం. ఇంకా ఏ మీడియాని చేయలేనిది ఇది సోషల్ మీడియా. అందుకనే సోషల్ మీడియా అంటే అందరికీ అందజేయగలిగేది, సమయానికి అందజేయగలిగేది, ద ట్రూ నాలెడ్జ్ ఇవ్వగలిగేటట్టు చేయగలిగితే ఇంకా ప్రపంచంలో భారతదేశం ఒక మహోన్నత స్థితికి వెళుతుంది. మనం ఏమిటంటే ఈరోజు ప్రతిదాన్ని మసిపూసి మారేడుకాయ చేశాం. యువర్ సోషల్ మీడియా ఈజ్ ద వన్. మీరు ఇక్కడి నుంచే ఆ సత్యమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళగలిగేది ఇక్కడి నుంచే. 1-10 సార్లు చూడగలరు మీరు. అదే ఛానల్స్లో ఉంటే ఒకసారి మిస్ అయ్యిందంటే మనకు టైం ఉండదు, అది
రికార్డ్ చేస్తున్న చూడాలన్నా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇదేంటి సోషల్ మీడియాలో మీరు వెంటనే పంపిస్తారు వాళ్ళకి, వీళ్ళకి పంపించినప్పుడు కొద్దిమంది చాలా తక్కువ చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర, అది ఓపెన్ చేయగానే మీకు మళ్ళీ అది వచ్చేస్తుంది. మీకు నంబర్ ఆఫ్ మీకు ఎక్కువ మంది ఉన్నారు కానీ కొంతమంది తక్కువ తక్కువ చూసే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇన్స్టంటేనియస్ ఫింగర్ టిప్స్ మీద ఉండేటట్టుగా ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ మీడియాలో అత్యద్భుతం. దాన్ని ఎంత కొనియాడినా కూడా అది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టెక్నాలజీ మనకి. మూన్ మీద మనం ఈరోజు వెళ్ళామంటే దాని మీద ఈ టెక్నాలజీ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యేది మీకు. జస్ట్ వీ డోంట్ నీడ్ ఈ డిజిటల్ ఇవన్నీ స్క్రీన్స్ ఏమవసరంలా, జస్ట్ ఆన్ మీరు ఏ వాల్ మీద కావాలంటే వాల్ మీద, ఈవెన్ ఎయిర్ మీద కావాలంటే ఎయిర్ మీద, యూ కెన్ జస్ట్ ప్రజెంట్ వాట్ ఎవర్ యూ కెన్ ప్రజెంట్. మీకు ఎక్కడ వస్తువు సామాగ్రితో పని లేకుండా అయిపోతుంది, అలాంటి టెక్నాలజీ రాబోతుంది. ఈరోజు మనం ఈ నవరాత్రులు పండగ ఇక్కడే మనం సోషల్ మీడియా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. నవరాత్రులు పండుగ అంటే మనం దశమి వచ్చేదానికి విజయదశమి అంటాం. ఎందుకుని విజయదశమి? ఎక్కడికి వెళ్తాం? జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం. చివరికి మనం 10 రోజులు పూలు ఏంటి, బతుకమ్మకు కూడా మనం ఏం పూలు వేస్తాం బతుకమ్మకి? తంగేడు పూలు, పిట్ట, పాలపిట్ట. అంటే ఏంటి, పూలు అనేది మీకు ఆరోగ్యానికి, మీరు అరోమాతోనే మీకు ఇన్హేల్ చేస్తే మీ టాక్సిన్స్ పోతాయి. పూలు దేవుని దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే వాటిని ఇన్హేల్ చేస్తే కోసేవాడు హీ గెట్స్ బెనిఫిట్. అంటే ఇన్హేల్ చేసినప్పుడు శ్వాసలో మనం ఊపిరితో ఆ అరోమా, ఆ సుగంధం పుష్టివర్ధనం. మీకు ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి. కానీ తెలిపే పద్ధతి ఎలాంటిదంటే రూట్ కానీ, బార్క్ కానీ, లీఫ్ కానీ, సీడ్ కానీ, పల్ప్ కానీ, ఇవన్నీ దేవుని దగ్గర పెట్టేయన్నీ కూడా అత్యద్భుతమైన ఔషధులు. అందువల్ల ఈ 10 రోజులు ఏం చేయాలంటే మనం చెట్లను సంరక్షించుకోవటం అనేది ఈ శరత్ ఋతువు రాగానే, శరత్ ఋతువుకి మీకు అనేక ఈ దుర్గతి దుష్ట శక్తులన్నీ వస్తూ ఉంటాయి, వాటిని పోగొట్టుకోవడానికి ఈ చెట్లే ప్రాధాన్యం. ఈ చెట్లని మనం పూజించటమే, మరి మెళ్ళలో దండలు వేసుకుంటారు, పూలు దండలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు అరోమా వస్తుంది. ఏ మీరు దేవత చూడండి, ఏ దేవత చూసినా కమల పుష్పం మీద ఉంటారు. కమల పుష్పం మీద ఎలా కూర్చోగలరు? కమల పుష్పం అంటే ఏంజల్, అంటే మీ యొక్క డివైన్ క్వాలిటీస్ ఉన్నప్పుడే యూ లైక్ ఏంజల్ అంటే ఏంటి, లైక్ బటర్ఫ్లై. ఆ విధమైన మీరు కృష్ణుని చూడంగానే చుట్టూ ఏముండయి, చెట్లు, చుట్టూ ఏముండయి, ఆవులు, చేతులు ఏముంది, మురళి. వీటన్నిటి ప్రతి దానికి అమ్మవారు. ఇక్కడ వైఆమ్ స్పెసిఫిక్, ఇప్పుడు నవరాత్రులు అంటే అమ్మ అంటే ఎవరు? ప్రకృతి, అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరి ఎవరు? పార్వతి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, లక్ష్మి పేర్లు పెట్టుకున్నాం. ఇక్కడ మనం తీసుకువెళ్ళవలసింది ఒకే అమ్మ, ఒకే తండ్రి. అక్కడెక్కడ దాపరికం లేదు. వారు కూడా భగవంతుడు టెంపుల్స్లో మనం తీసుకువెళ్ళవలసింది. భగవంతుడు అంటే ఏంటి మనం చెప్పలేదు. మన కోసం ఏం కోరాలనేది మనకు చెప్పట్లేదు. ఇతరుల కోసం ఏం కోరాలనేది కూడా మనం తెలియని స్థితిలో మనం ఉన్నాం. మనకేం కోరుకోవాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఇంకా 2 ఉన్నాయి, 7 9 అసలు 2 భగవంతుడు చెప్పింది చేయాలి, భగవంతుడు చెప్పింది చేయకూడదు. చెప్పింది చేస్తే పుణ్యం, చెప్పింది చేస్తే పాపం. ఇతరుల కోసం ఏం కోరుకోవాలి? ఇతరుల కోసం కోరుకునేది క్షేమ, స్థైర్య, వీర్య, విజయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి. ఇట్లాంటివి శిలాపలకాల్లో ఉండాల్సినవి. ఈరోజు మనకి అది ఎందుకు వెళ్తున్నాం భగవంతుడి దగ్గరికి తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ అ పవర్ఫుల్ మీడియా. మనం ట్రూ నాలెడ్జ్ని మనం పంచకుండా మనని మనం మోసం చేసుకునేది కాకుండా మన ప్రతి పండగకి అత్యద్భుతమైన ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ తీసుకోవడంలో వృక్షోరక్షిత రక్షిత గో సంరక్షణ అనే దాంట్లో ఈ సోషల్ మీడియా నాకు వీరి ఇంతమంది ఇక్కడ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అయితే మాకు ఒక చాలా సన్నిహితులు, టిఎఫ్డిసి ప్రెసిడెంట్ గారు, నూతన్ నాయుడు గారు పారిశ్రామికవేత్త, ఎర్రబల్లి రజనీకాంత్ సోషల్ పోస్టు,
బుర్రా శ్రీనివాస్ టాప్ తెలుగు మీడియా అండ్ అరిస్వల్లి పాండురంగారావు ఈగల్ మీడియా శ్వేతారెడ్డి జర్నలిస్ట్ నేను మీ ఈ వచ్చిన ఈ టాప్ ఏదైతే సోషల్ మీడియా ప్రతినిధులు ఇక్కడ ప్రగతి వచ్చారంటే మేము వచ్చాము వెళ్ళామని కాదు. ఇందాక చెప్తున్నారు కదా దోమలు, మీరు దోమంటూ ఉండదు, పాములు అంటే పాములు ఉంటాయి కానీ ఎక్కడెక్కడ రాకూడదు అక్కడక్కడ పాములకి అవి రిప్లెంట్ పెడతాం అంతేగాని పాములు మనం లివ్ అండ్ లెట్ లివ్ కాన్సెప్ట్ ఈజ్ లివ్ అండ్ లెట్ లివ్. మనం అన్ని జీవరాశులు ఉండాలి. పామును తీసేసామంటే మనకు అనేక ఇప్పుడు ఆ విధంగా జంతువుల్ని మనం పక్షుల్ని ఏ ఒక్కటి అవ్వచ్చు, నెమలవ్వచ్చు, ఉడత అవ్వచ్చు, ఈ ఒక్క స్పెసిమెన్ వెళ్తే టెన్ వెళ్తాయి. దాంట్లో మానవుడు కూడా ఒకడు ఉన్నాడు. మానవుడు కూడా అందుకుని మన పంచభూతాలకి బుద్ధిలింగం ఏకాంబరేశ్వరుడు కంచి కామాక్షి మామిడి చెట్టు ఎలిమెంట్ కార్బన్ మన పంచభూతాలు, జలలింగం జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరి నేరేడు చెట్టు నైట్రోజన్ H2O ఉంటే H2O వచ్చేది నైట్రోజన్తో, తేజోలింగం అరుణాచలేశ్వర శివకామసుందరి మోదిక చెట్టు హైడ్రోజన్, హైడ్రోజన్ ఉంటేనే ఇక్కడ లేకపోతే కట్టే కాల్చేయమంటారు. వాయులింగం శ్రీ కాళహస్తేశ్వర జ్ఞాన ప్రసున్నాంబ జువి చెట్టు ఆక్సిజన్ దట్ ఈజ్ ఊపిరినిచ్చేది, ఊపిరి ఆడపోతే ఇంకేం లేదు. ఆకాశలింగం నటరాజు శివకామాక్షి రావి చెట్టు సల్ఫర్ సౌండ్ మనకి పిల్లలకి రావి చెట్టు ఎంత ఉపయోగం అంటే 7 సంవత్సరాల వరకు మాట రాకపోతే చిగురాకులు తినిపించేవాడు. మన దగ్గర కల్పవృక్షం, మీరు ఎవరన్నా కల్పవృక్షం గురించి మనకి ఎంత ఇదిగా చెప్పారు మా భారతదేశంలో. కల్పవృక్షం అంటే బ్రహ్మాంబలిక అనేది ఎంతమందికి తెలుసు. మొన్న లండన్లో ఫుడ్ ఫెస్టివల్ ద బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్ ఏంటంటే వాళ్ళు దీని యొక్క ఫ్రూట్ జ్యూస్ పెట్టారు. అంటే మనం భారతీయ సంస్కృతి సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని చెప్పగలిగింది, చెప్పలేకపోతే సైన్స్ ఈజ్ నాట్ రీచ్ టు దట్ స్టేజ్. మన భారతదేశంలో వేదాలు ఏదైతే చెప్పిందో దాంట్లో అది సత్యం. మనం ఈ నవరాత్రులు ఎందుకునంటే ఈ పండుగల గురించి వీటి గురించి చెప్పడం అనేది మనం జామవంతుడు హనుమంతుడికి సంజీవిని తీసుకోమన్నారు. దాంట్లో ఏ సంజీవుని పేర్లు కూడా మనం మర్చిపోయాం. మృత సంజీవిని, సంధానకరణి, విశల్యకరణి, సువర్ణకరణి, ఈ నాలుగు నాలుగు ఈ నాలుగుతోనే అన్ని రకాల జబ్బులు పోగొట్టగలిగేది. అలాగే మీకు లలితాద్రి సుందరి అక్కడ ఏ సముద్రం ఏంటి అమృత సముద్రం దాటినాక కల్పవృక్షాలు ఏమేమి కల్పవృక్షాలు, హరిచందనం కల్పవృక్షాలు, నెక్స్ట్ మందార కల్పవృక్షాలు, తర్వాత కల్పకం, సంతానం, పారిజాతం, మారేడు, చివరికి వచ్చేది కదంబ వనవాసిని శారద. ఈ నవరాత్రులు మనం ఇటువంటి తెలుసుకుని వీటి గురించి మనం తెలుసుకుంటే అమ్మవారి కొప్పులో లలితా చూపిస్తుంది. అమ్మవారి కొప్పులో ఏం పెట్టుకునేవాళ్ళు, అశోక సీత ఇండిక ఫ్లవర్ గురించి మీకు తెలియదు. ఆ ఫ్లవర్ ఇక్కడ వచ్చి పట్టుకోండి మీకు అన్ని బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి, వైబ్రేషన్స్. అట్లాగే గ్రీన్ చెంప, దట్ ఈజ్ అ గ్రీన్ చెంప, దట్ ఈజ్ అ రెండోది, మూడోది ఆకాశం మళ్ళీ మిల్లింగ్టోనియా. సో ఇట్లాంటి వాటి పేర్లే ఇవన్నీ ఉంటే మనం వైబ్రేషన్స్ భూమండలం అంతా కూడా ఆ స్థానం పవిత్రం అయిపోతుంది. తులసి ఉంది మీరు డైరెక్ట్గా తీసుకుంటే ఇది ఓన్లీ 50% ఏంటి దాని పవర్ మీకు వచ్చేది. అదే తీర్థంగా తీసుకోండి 75%, ప్రదక్షిణ చేయండి 100%. ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ టెంపుల్స్లో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మనం తీసుకోవాలి. అసలు భగవంతుడు అంటే కూడా నాలెడ్జ్ అనేది పేర్లు మనం పెట్టుకోవటం. ఫస్ట్ సరస్వతి బ్రహ్మ ఎందుకు పెట్టుకున్నాం, మహానంతమైన జ్ఞాన సాగరుడు అందుకని పేరుకి తగ్గట్టుగా ఒక అలా పెట్టుకున్నాం. మహానంతమైన శక్తి సాగరుడు, శక్తి అంటే అమ్మవారు దుర్గ ఈరోజు మనం పూజ చేసుకుంటుంది. శక్తి అనేది జ్ఞానం ఉంటేనే శక్తి వస్తుంది, జ్ఞానం లేకుండా శక్తి రాదు. ఈ రెండు ఉంటేనే ఐశ్వర్యం మూడోది వచ్చేది. ఐశ్వర్యం అంటే మహాలక్ష్మి, మహానంతమైన ఐశ్వర్య సాగుడు, మహాంతమైన సుఖ సాగుడు, మహాంతమైన సంతోష సాగుడు, మహాంతమైన ఆనంద సాగుడు. సంతోషం అంటే సంతోష మాత పేరు పెట్టుకున్నాం. మహాంతమైన శాంతి సాగుడు, దయాసాగుడు, కరుణాసాగుడు, క్షమాసాగుడు, ప్రేమ సాగుడు. ప్రేమ అంటే ఏం ప్రేమ, అన్కండిషన్ లవ్, దట్ ఈజ్ వాట్ భగవాన్. అట్లా మనం కూడా దేవతలు కావాలంటే ఆ గుణాలు మాకు కావాలనేది, మేము మీ సుపుత్రులము సుపుత్రికలము, మాకు కూడా వారసత్వం అదే వస్తుందనే ఆ భావంతో ఉంటే
మనం ఇట్లాంటి నాలెడ్జ్ని కూడా మనం తీసుకువెళ్ళాలి. మీకు టైం అనేది ఇక్కడ మనకి ఇజ్ ఎ నీడ్ ఆఫ్ ది అవర్. లేకపోతే ఈ అతివృష్టి, అనావృష్టి, ఈ దుర్గతి, ఈ దుర్గంధం, మనం తినే ఆహారంలో అన్ని ఏ ఆహారం మనకి అడల్టరేషన్ లేకుండా ఉంది, ప్రతి ఆహారం. అలాంటి స్థితి నుంచి మనం బయటకు రావాలంటే అమృత ఆహారం అనే ప్యాకేజ్ మనం ఇక్కడ పెట్టాం. ఈ అమృత ఆహారం ప్యాకేజీలో మిల్లెట్స్, కట్టిగాను నూనెలు, కషాయాలు. కషాయాలని ఎందుకంటున్నారంటే మన భారతదేశ సంస్కృతే కషాయం కాషాయం. కాషాయం అంటే ఇచ్చే దాంట్లోనే త్యాగం, త్యాగం దాంట్లోనే సంతోషం ఉంది కానీ తీసుకునే దాంట్లో లేదని. కషాయం, కషాయం అంటే మనం టీ కాఫీలను తీసుకొచ్చాం. యాక్చువల్గా ఈ హెర్బ్స్ని మనం బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తీసుకునేది. ఇలాంటి చెప్పుకుపోతే దీంట్లో మనం మన సంస్కృతి నుంచి దూరంగా వెళ్ళాం. ఈ నేచర్కి దగ్గరగా ఉండాల్సింది, నేచర్కి దూరంగా వెళ్ళాం. మొక్కలు అనేది ఇండియాలో కంపేర్ టు ఒక 2 నిమిషాలు నేను ముగిస్తాను. కెనడాలో 8,953 ప్లాంట్స్ పర్ హెడ్, రష్యాలో 4,500 ప్లాంట్స్ పర్ హెడ్, అమెరికాలో 716 ప్లాంట్స్ పర్ హెడ్, చైనాలో 102 ప్లాంట్స్ పర్ హెడ్, ఇండియా 28 ప్లాంట్స్ పర్ హెడ్. మరి అతివృష్టి అనావృష్టి రాకుండా ఎలా ఉంటుంది? వర్షాలు కురవమంటే ఎందుకు కురుస్తుంది? కురవాల్సిన చోట కురవదు. ఇలాంటి స్థితి నుంచి బయటకు రావాలంటే మళ్ళా తిరిగి మనం భారతదేశ సంస్కృతిలో వృక్షో రక్షిత రక్షిత అనే దాని మీద వెళ్తాం. ఈ చెట్టు కూడా వాల్యూ ఎందుకు చెప్పరు? యునైటెడ్ నేషన్స్ ఈపీ చెప్పింది 55 ఇయర్స్ ఓల్డ్ ట్రీ, 5.6 crore, 4.78 crores అండ్ 60 rupees 12 paise యుఎస్ డాలర్ ఉన్నప్పుడు. టుడే టేక్ 5.6 crore. మనం దీన్ని ఎందుకు బయటకు తీసుకురాలేదు? మన చెట్లను ఎందుకు రోడ్ల నుంచి వైరింగ్ చేయడంలో ఇంత? మీరు మీ అందరికీ సోషల్ మీడియాలో జస్ట్ ఐ సెంట్ వన్ వీడియో, దిస్ ఈజ్ ఇక్కడ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, ఇవాళ జరుగుతుంది ప్లాంటేషన్, ఇదంతా కూడా మీకు వచ్చింది. దాంట్లో అసలు ఈ ప్లాంటేషన్, ఈ 10 రోజులు ప్లాంటేషన్ మీద మూమెంట్ తీసుకురావాలి. దసరా అంటే అది, ఇది 10 రోజులు. చివరికి మనం ఏదైతే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయటం అనేది ఈ సంస్కృతిని, పిట్టలు బాగుండాలి, ఆవులు బాగుండాలి, అంటే యానిమల్స్ బాగుండాలి, పర్యావరణం బాగుండాలి, అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. అవన్నీ లేకుండా మనం ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడ ఇట్ ఈస్ దేర్ టెరిటరీ. ఇక్కడ ఉన్న పక్షులు, జీవరాశులు, వాటిని యూ కెనాట్ త్రో దెమ్ అవుట్, వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. సో అలాంటి సంస్కృతి ఇక్కడైతే తొండలు కూడా గుడ్డలు పెట్టిన ప్రదేశం మేము వచ్చినప్పుడు. తొండలు కూడా గుడ్లు అంటే మొత్తం ఆ రంగులు తవ్వితే శుద్ధ, అన్ని చెరువులు చెరువులు తవ్వారు. దేనికి? ఇది తీసుకెళ్ళి యూరియాలో మిక్స్ చేయడానికి కరెక్ట్ సూట్ అవుతుంది. అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని వచ్చాం. డిప్లీటెడ్ వాటర్, ఎక్కడ బావులు చెరువులు ఎండిపోయినాయి, అలాంటి దాన్ని ఈరోజు మీరు చూశారు ఎలా ఉంది. వెన్ దెర్ ఇస్ ఎ బిల్ దెర్ ఇస్ ఎ వే. మనం దీన్ని, ప్రకృతిని రక్షించడానికి ఈ సోషల్ మీడియా తప్పకుండా దీంట్లో ఒక ఫోకస్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి పర్యావరణ రక్షించుకోవటం మీరు పూర్తిగా టైం, ప్రతి ఒక్కరు సమయం లేదనేది ఇక్కడ అనొద్దు, ఆ సమయం లేదని అనొద్దు, సమయం దీనికోసం తీసుకోవాలి. భావితరం వాళ్ళు మనల్ని క్షమించరు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ, సో నైస్ ఆఫ్ యూ. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఇంకా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిఎస్ గారు, నూతన్ నాయుడు గారు, రజనీకాంత్ గారు, అందరికీ వన్స్ అగైన్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ నాకు తెలుసు మీరందరూ ఆకలితో అలమటిస్తున్నారని, ఇట్స్ టైమ్ టు గో ఫర్ లంచ్. నేను మీ టైం ఎక్కువ తీసుకోకుండా 3 ముక్కల్లో ముగిస్తాను. బట్ సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఒకటి పెట్టాలి అని చెప్పి నేను ఒక గ్రూప్ ఫామ్ చేయడం, తర్వాత బిఎస్ గారితో చెప్పడం, బిఎస్ గారు నూతన్ నాయుడు గారితో చర్చించడం, రామకృష్ణ గారితో చర్చించడం, ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా ఈరోజు మీరందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి ఈ ఇనిషియేషన్ కారణమైంది. వరంగల్లో చిన్న పాపను, 9 మంత్స్ బేబీని రేప్ చేసినప్పుడు అక్కడ మేము కేబీఆర్ పార్క్ దగ్గర క్యాండిల్ లైట్ ఈవెంట్ ఒకటి చేసినప్పుడు
ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. బిఎస్ గారు చాలా యాక్టివ్ పర్సన్, చాలా ఎనర్జెటిక్ పర్సన్. మనకి ఏ వర్క్ చేయాలన్నా కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. మనం ఎన్ని అనుకున్నా కూడా అవి పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. కానీ బిఎస్ గారు లాంటి వ్యక్తి పక్కన ఉన్నప్పుడు ఒక విషయం మనం ఈరోజు చేయాలనుకుంటే అది ఈ క్షణమే అయిపోతుంది. సో ఐ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ డ్రైవింగ్ ఫోర్స్ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం గురించి చర్చించి కీప్ ఆన్ కాలింగ్ హిమ్, కీప్ ఆన్ టెక్స్టింగ్ హిమ్, ఎప్పుడండి అంటూ సీరియస్గా ఒకసారి సుమన్ గారిని పరిచయం చేసి సుమన్ గారు మనకు సపోర్ట్ చేస్తారు, అలాగే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని కూడా పరిచయం చేసింది. ఆర్థికంగా కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కోసం మనం ఏ మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నా కూడా మీకు అందరికీ తెలిసిందే స్పాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన యూనియన్కి స్పాన్సర్ ఉంటారండి. మనం ఫస్ట్ ఒక స్టెప్ వేస్తేనే నెక్స్ట్ జరగబోయే విషయాలన్నీ టకటగా జరిగిపోతాయని చెప్పేసి సుమన్ గారిని పరిచయం చేయడం, అలా ఈరోజు అందరం కలవడం జరిగింది. సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎందుకు మనకు యూనియన్ ఉండాలి? ఓకే, టెక్నికల్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై నూతన్ నాయుడు గారు. నేను అంత డీప్గా పోదలుచుకోవట్లేదు. ఎందుకంటే అసలు యూనియన్ ఎందుకు కావాలి? ఈరోజు మీకు అందరికీ తెలుసు నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. రీసెంట్గా బిగ్ బాస్ ఇష్యూకి సంబంధించి నేను ఫైట్ చేస్తున్న టైంలో మన కన్నా లక్ష్మీనారాయణ గారు, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ అండ్ హూ హ్యాస్ ట్వీటెడ్ ఇన్ సపోర్టింగ్ మై ఫైట్ అండి. వెంటనే నాకు బీజేపీ నుంచి ఆఫర్ రావడం, నేను ఏపీ బీజేపీ పర్సన్గా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. బట్ నిన్ననే నేను అక్కడికి వెళ్ళి, నా మిత్రులందరూ తెలంగాణలో ఉన్నారు సార్, సోషల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఒకటి మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, దాన్ని డెవలప్ చేయాలి, ఇటువైపు రాజకీయంగానే కాకుండా నా బేసిక్ ప్లాట్ఫామ్, మదర్ ప్లాట్ఫామ్ జర్నలిస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని నేను వదులుకోదలుచుకోవట్లేదు, సైమల్టేనియస్గా నేను బీజేపీ జర్నలిస్ట్గా ఉండదలుచుకున్నానని చెప్పి ఆయనతో మాట్లాడి ఇమీడియట్గా నేను తెలంగాణకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. ఆయన కూడా అంతే ఉత్సాహంతో తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసి లక్ష్మణ్ గారితో మాట్లాడారు. సో నౌ నేను ఇప్పుడు 100% ప్యూర్ తెలంగాణ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ రిప్రజెంటేటివ్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద ఒక సోషల్ ప్లాట్ఫామ్ కోసం పోరాడుతూ సోషల్ ఇష్యూస్ గురించి కూడా పోరాడదాం అనేది నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఈరోజు శాటిలైట్ ఛానల్స్ అక్రిడిషన్స్ కావాలన్నా, హెల్త్ కార్డ్స్ కావాలన్నా, ఈ ల్యాండ్స్ కావాలన్నా శాటిలైట్ జర్నలిస్ట్ అంటే ఓన్లీ మైక్ పెట్టుకుని మాట్లాడే రిపోర్టరే కాదండి. నా ఉద్దేశంలో కెమెరా మోసే కెమెరా తమ్ముళ్ళు, అలాగే ఆ ట్రైప్యాడ్స్ మోసే తమ్ముళ్ళు, మాట్లాడే వ్యక్తులు, క్వశ్చన్ చేసే వ్యక్తులు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు, ఎవ్రీ టెక్నీషియన్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ యూట్యూబ్ కమ్స్ అండర్ జర్నలిస్ట్ అన్న ముద్ర ప్రతి ఒక్కళ్ళ మీద వెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రావాలి అని నేను అనుకున్నాను. కెమెరామెన్స్ కానివ్వచ్చు, వీడియో ఎడిటర్స్ కానివ్వచ్చు, గ్రాఫిక్ టెక్నీషియన్స్ కానివ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ఎస్ఈఓస్ కానివ్వచ్చు, సిఎంఎస్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఛానల్, ఐ వాంటెడ్ టు ప్రామిస్ యూ యాజ్ ఎ బీజేపీ రిప్రజెంటేటివ్ దట్ ఐ విల్ హెల్ప్ యూ టు ద ఎక్స్ట్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రజనీకాంత్ అండి. సో చాలామంది అంటుంటే నేను తెలంగాణ రజనీకాంత్ అని చెప్తుంటాను, బట్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫిలిం ఇండస్ట్రీ, బట్ ఐఎమ్ బిలాంగ్స్ టు పొలిటికల్ ఇండస్ట్రీ. ఓకే, సో క్విక్ ఏంటంటే నేను బేసికలీ యుఎస్లో ఒక 10 ఇయర్స్ వర్క్ చేసి ఈ సమాజం మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతోటి రాజకీయాన్ని మారుద్దామని చెప్పేసి ఒక 4 సంవత్సరాల బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది. సో అంతకుముందు ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ మిస్టర్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఐ వర్క్ ఫర్ లోక్సత్తా పార్టీ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లలో ఒక 12 అమెండ్మెంట్స్లలో పనిచేయడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రైట్ టు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం కానివ్వండి, సిటిజన్ చార్టర్స్, జంబో మినిస్ట్రీస్, 2G స్పెక్ట్రమ్ స్కామ్ క్యాన్సిలేషన్, దాని తర్వాత ఐ వర్క్ విత్ అన్నా హజారే ఇండియా అగైనెస్ట్ కరప్షన్ మూమెంట్లో అన్నా హజారే గారికి చీఫ్ అడ్వైజర్గా కోర్ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. దెన్ ఐ వర్క్ విత్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారితో కలిసి 2 టర్మ్స్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ ఒక 80 కంట్రీస్ నుంచి వాలంటీర్స్ని ఫండ్స్ని దాన్ని కనెక్ట్ చేయడంలో మేము సక్సెస్ అయ్యాం. దెన్ దాని తర్వాత ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ మూవ్ టు ఇండియా. సో ఇండియాకి వచ్చి ఇప్పుడు ఒక 4 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత బేసిక్గా నేను మొత్తం తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు తిరిగి సోషల్ ఇష్యూస్ మీద కొంచెం అవగాహన పెంచుకోవడానికి ట్రై చేశాను. సో అందులో భాగంగా చాలా ఇష్యూస్ మీద వర్క్ చేయడం జరిగింది. చైల్డ్ రైట్స్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ ట్రాఫికింగ్ అని చెప్పి దాని మీద నోబెల్ లారెట్ కైలాస్ సత్యార్థి గారు
తను లాస్ట్ 30 ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు. ఐ ఆమ్ అసోసియేటెడ్ విత్ దట్ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. సో మేము ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చైల్డ్ అబ్యూస్, ఇంతకుముందు వచ్చి శ్వేతారెడ్డి గారు చెప్పినటువంటి వరంగల్లో జరిగినటువంటి 7 మంత్స్ ఇన్సిడెంట్ మీద, వీటి మీద మేము భారత్ యాత్ర అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బై రోడ్ వెళ్తూ, బై రోడ్ ట్రావెల్ చేస్తూ ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక అవేర్నెస్ సెషన్ క్రియేట్ చేయడం, ఆ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ కొన్ని రీఫార్మ్స్ వర్కౌట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఆర్ఫన్స్ అని చెప్పి ఒక చిన్న మూమెంట్, ఆర్ఫన్ పిల్లలకి హక్కులు కావాలని చెప్పి, మనకు ఎట్లయితే హక్కులు ఉన్నాయో ఆర్ఫన్ పిల్లలకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద చాలామందికి అవగాహన లేదు. మనం కూడా చాలా ప్లేసెస్లలో కవర్ చేయం, ఎందుకంటే ఇలాంటి సోషల్ ఇష్యూస్కి మీడియా అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా వైరల్ అయ్యే కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీదనే మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, మోస్ట్ ఆఫ్ ద టైం మనం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. బట్ ఇలాంటి ఇష్యూస్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు వీ మేడ్ ఎ రిప్రజెంటేషన్. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి ఒక 20 మంది ఆర్ఫన్ పిల్లల్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఒక కొంతమంది మినిస్టర్స్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దే నెవర్ గివ్ ఎనీ అటెన్షన్ టు దాట్. దెన్ ఐ యూజ్ ద సోషల్ మీడియా అండ్ ఐ రాన్ ఎ సోషల్ క్యాంపెయిన్, ఒక మిస్డ్ కాల్ క్యాంపెయిన్ అని చెప్పి జస్ట్ సోషల్ మీడియా ద్వారా ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని నేషనల్ వైడ్ రన్ చేయడం జరిగింది. సో దట్ క్యాంపెయిన్ గాట్ ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయండి ఆ ఇష్యూకి. సో దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఏంటంటే, మనం మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేకున్నా కానీ సోషల్ మీడియా ద్వారా వీ కెన్ డ్రైవ్ గుడ్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ. దెన్ ఆ 50 లక్షల నెంబర్స్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఐ సబ్మిటెడ్ టు మేనకా గాంధీ అండ్ సుష్మా స్వరాజ్. దెన్ దే ఇమీడియట్లీ ఇంప్లిమెంటెడ్ దట్ పాలసీ, ఇమీడియట్గా అది జీవో కన్వర్ట్ కావడం జరిగింది. అంతకంటే ముందు దిల్సుఖ్ నగర్లో 2013లో బ్యాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత చాలామంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చి జస్ట్ ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. బట్ ఐ ఫైల్డ్ ఎవర్ ఆర్టీఐ, ఎందుకు హైదరాబాద్లోనే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు వై ద పీపుల్ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ హైదరాబాద్ అనే విషయంలో చూసినట్లయితే వీ హ్యావ్ వెరీ లెస్ సర్వేలెన్స్ సిస్టమ్. అంటే అక్కడ మనకు ఆ టైంలో 2013లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉండేది కాదు హైదరాబాద్ మహానగరంలో. దెన్ ఐ ఫైల్డ్ ఏ ఆర్టీఐ ఇన్ బెంగళూరు అండ్ ఐ ఫైల్డ్ ఆర్టీఐ ఇన్ బాంబే. దెన్ డేటా తీసుకున్నాను, తీసుకుంటే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు నాకు ఇచ్చిన డేటా ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లో 20 సీసీటీవీలు మాత్రమే ఉన్నాయి. బట్ వేర్ యాజ్ ఇన్ బాంబే తీసుకుంటే ఒక 10,000 సీసీటీవీ కెమెరాలు, బెంగళూరులో ఒక 15,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అంటే అంత వీక్గా ఉన్నామా మనం సర్వేలెన్స్లో అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆ ర్యాన్ వన్ సోషల్ క్యాంపెయిన్ బై సిట్టింగ్ ఇన్ యూఎస్ డాలస్లో కూర్చొని. ఇక్కడ రాయనే ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఆ రాయనే సోషల్ క్యాంపెయిన్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆ రాయనే క్యాంపెయిన్ కాల్, 30 డేస్లో నాకు 3,000 సీసీటీవీలు కావాలని చెప్పేసి ఆ రాయనే క్యాంపెయిన్. సో ఇట్ వెంట్ వెరీ వెల్, సోషల్ మీడియాలో చాలా రీచ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి స్పందించి ఇమీడియట్గా దానికి ఒక 50 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని మీద వచ్చినటువంటి అవేర్నెస్ సెషన్స్ వల్ల ఈరోజు మనం ప్రతి స్ట్రీట్లో ఒక సీసీటీవీ చూడడం జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ డజన్ నీడ్ టు కమ్ ఫార్వర్డ్, పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్షన్ కోసం సీసీటీవీలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్యాంపెయిన్స్ అన్ని సోషల్ మీడియాలో రన్ చేస్తూ ఐ హావ్ సీన్ ఎనఫ్ సక్సెస్. సో దాని తర్వాత అనిపించింది లెట్స్ స్టార్ట్. ఎక్కడో ఈ ట్రావెల్లో వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్, చాలామంది చాలా ఇన్నోవేటివ్గా చాలా చేస్తుంటారు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మీడియా అటెన్షన్ కానివ్వండి, మీడియా ప్రజెన్స్ కానీ దొరకదు. సో అలాంటి వాళ్ళ దానికోసం మనం కవర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఐ స్టార్టెడ్ ఏ ఛానల్ కాల్ సోషల్ పోస్ట్. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్లీ ఐ స్టార్టెడ్ ఫైలింగ్ ఆర్టీఎస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఒక 2,000 ఆర్టీఐలు ఫైల్ చేశానండి. నా దగ్గర ఒక ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర కలిపి 200 మంది ఆర్టీఐ యాక్టివిస్టుల నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే యూట్యూబర్స్ అందరు కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారో, ఐ క్రియేటెడ్ ఎ టీమ్ కాల్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మీ అందరూ ఆర్టీఎల్ ఫైల్ చేసి డేటా క్రంచ్ చేసి డేటా అనాలిసిస్ చేసి వీ యూస్ టు బ్రింగ్ అప్ సో మెనీ హిడెన్ స్టోరీస్. దాని తర్వాత దెన్ స్లోలీ ఐ గాట్ కన్వర్ట్ మై సెల్ఫ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ తెలంగాణ అండ్ ఆంధ్ర. నేను పొలిటికల్ ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోని. హై దిస్ ఇస్ రమ్య పల్పులి. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.